శాబ్ధి సోముడు దొడ్డ మనిషి మహిత ప్రేమానురాగాలలో మహర్షి మాకు దారిని చూపిన మార్గదర్శి వెంకటేశ్వరుడే ఇలా వెల్పు మాకు వెంకటేశ్వరుడే ఇలా వెల్పు మా పచ్చపొట్టు పొడి పెంచుతురా, గుండెల మీద గోవిందుని పొడిచానంటే గడ్డ నిండా నూరేళ్ళు బతుకుతాడు. కొండదేవుల మీద అట్టనొద్దురా, పొద్దుటేళ్ళ నుంచి రూపాయి కళ్ళ చూడలేదు, ఆడ నా పెట్టెదు చూస్తుంటది. పొడిపించుతురా, పొడిపించు అందురా. కొండదేవర 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 తీసుకోదురా తీసుకో. అది గది ఆహా, బంగారు దాని చేయుదురా, బిడ్డ శానా పెద్దోడవుతాడు. వత్తందురా వత్తాను, చల్లగా ఉండాల. కొండదేవర కొండదేవర పసిబిడ్డ ఏడుండడే, అరే బిడ్డ అంత ముద్దొస్తుండడే. ఎవరో కలిగిన వాళ్ళు ఒళ్ళు కొవ్వెక్కి కాండ్రాన్ని పని చేసి కని పారేసి ఉంటారు. తీసుకుపోదాం. మానకెందుకయ్యమ్మా, రేపు ఈడే ఆధారమై ఇంత ముద్ద అడుక్కు దిగొచ్చి మనకు పెడతాడే. తీసుకుపోదాం. పార్వతి, ఆరు నెలలుగా నేను ఎన్నో ఉత్తరాలు రాశాను, ఒక్కదానికి నువ్వు సమాధానం రాయలేదు. పార్వతి, ఆ రోజు ఎయిర్పోర్ట్ లో నీకు పరిచయం చేసిన కళ్యాణి చాలా ఉత్తమురాలు. నా చదువుకు అయ్యే ఖర్చంతా వాళ్లే భరిస్తున్నారు. సాధ్యమైనంత త్వరలో వాళ్ళు చేసిన సహాయాన్ని అప్పుగా భావించి ఆ రుణాన్ని మనం తీర్చాలి. నేను వారం రోజుల్లో బయలుదేరి వస్తున్నాను. మన పెళ్లికి కావలసిన ఏర్పాట్లు వెంటనే మీ నాన్నగారిని చూడమని చెప్పు. అంత ఉన్నతమైన వ్యక్తిని అనుమానించాను గనుకనే భగవంతుడు నా బిడ్డను నాకు దూరం చేశాడు. ఇప్పుడు జరిగింది తలుచుకుని ప్రయోజనం లేదమ్మా. అవునమ్మా, అతను మగవాడు. విదేశాలకు వెళ్ళిన తర్వాత అతని మూలంగా నీకు బిడ్డ పుట్టిపోయాడని నువ్వు చెప్తే అతను నమ్మకపోగా పైగా నిన్ను అనుమానించవచ్చు, ఈ పెళ్లి జరగకపోవచ్చు. అందుకని ఈ రహస్యం రవీంద్రకు చెప్పకుండానే ఉండాలమ్మా. అవునమ్మా. ఏంది గుడ్డు మెడిగరిస్తుండవు ఇంద్రా శయనా అమ్మా లోపలికి వెళ్ళి అన్నం. అలాగేనమ్మా.
ఊరికే వద్దండి, ఏదన్నా పంచపడ్డి చేస్తుంటాను. నీ పేరేంటి? తెలీదండి. మీ అమ్మా నాన్న ఏం చేస్తుంటారు? అడుక్కుంటారు. మరి అడుక్కు తినటానికి నీకు సిగ్గెందుకు? అడుక్కు తినే వాళ్ళ కడుపును పుట్టినంత మాత్రాన అడుక్కు తినాలా? కష్టపడి బతకూడదా? తెలివైన వాడివే. మరి ఆకలి కడుపుతో ఉన్న నీతో పని చేయించలేం కదా. అన్నం తిన్న తర్వాత పనిచేద్దుమే. కడుపు వదిలిపోతోంది, ఇంకా రానేలేదు. కొడక ఎదురా బువ్వా, అక్కడ ఒక అమ్మగారు పెట్టారు నన్ను తినమని. మరి మాకేది? ఏమో పెట్టలేదు. ఇది కళ్ళల్లో పోతా, ఇది కళ్ళల్లో పోతే ఇది పుట్టాడైతేనే కానీ మనకు ముచ్చెత్తుకున్నాడే పారిపోతాడు. నన్ను గుడ్డాడి చేతి రాదా, నన్ను గుడ్డాడి చేతు. అమ్మా నువ్వు చెప్పవేంజారి నా కొడక రాణిదా. అమ్మా నాన్న డబ్బులోళ్ళు ఒళ్ళు కొవెక్కి కని రోడ్డు పక్క పారేస్తే తీసుకొచ్చి పెంచారా? మీరు మా అమ్మా నాన్న కదా. దేవు నిన్ను కన్నాళ్ళం అయితే నిన్ను గుడ్డాడు ఎందుకు చేస్తాను రా పిచ్చి నా కొడక. అయ్యో కొడుకాడేస్తుంది నా కొడుకు. లేరు బాబు, ఈ ఆడదంతా కట్టబడి పల్లిస్తే మాకు ఇచ్చేది ఇదో బాబు. పొలం నీ తాతగారి కదరా, వస్తానరా అంతే ఉన్నాడు అంతే ఇస్తున్నాను తీసుకోండి. మాకు సాలదు బాబు. అది చూస్తారా పండకలేదట, వస్తాన్ని పళ్ళెక్కించండి. ఇదల్లా ఏం బాబు, అట్లా తీసుకెళ్ళిన వక్రం బాబు. ఎరా అడవిలో బతికే నా కొడుకులు కూడా న్యాయాన్యాయాలు కావాల్సి వచ్చాయరా, ఎత్తలే వస్తాలు. ఇదల్లా ఏం బాబు, అక్రం బాబు. నాకే చూస్తావరా, నీ తోలు ఒలిచేస్తాను. అరవికి రాజులు మా పెత్తందారికి బుద్ధి చెప్పి నువ్వు రాజు అయ్యావు. నువ్వు రాజులకు రాజువి, రా రాజువి, రా రాజుకి. Thank you.
అరగడం పూర్తయిందా? ఇంకా నాలుగు చెట్లున్నాయి. అది సరే కానీ మీ మనుషులు నలుగురు నాతో నమ్మను. అట్టగే సామే. రే నారిగా సరిగా నలుగురు రెండే ఇట్ట. ఈ చెట్లు 50 కొట్టించి ఆ దొంగలో కలిపేయండి. అమ్మో ఇవి ఎత్తులు సన్న చెట్లు ధర. వీటి మీద చేస్తే సర్కారు మొక్కలు వేసేస్తాడు. మేము కొట్టొద్దరా? పర్వాలేదురా, ఇదిగో ఈ 1000 రూపాయలు తీసుకుని ఇవా కర్ర మంచి వేయండి. ఏమనుకుంటున్నావు ధరా? కొండ ధర బిడ్డలం గిరిజనులం డబ్బుతో కొంటావు? ఏడ్చారు, చెప్పిన పని చేయకపోతే మీరంతా కొండదొర బలిగిపోతారు. క్షమించుతారా? మా రారాజా చెట్టు మీద చెయ్యొద్దన్నాడు. నోరు మూసుకుని నేను చెప్పినట్టు వింటారా లేదా? ఏ నువ్వు చెప్పినట్టు మేము ఎందుకు వింటాం? మా దొర రారాజు, ఆయన మాటే వింటాం. ఓహో అలాగా. వీటిని తుపాకులు అంటారు. మీట నొక్కితే నీటుగా మీ ప్రాణాలు పోతాయి. కాంట్రాక్టర్ గారితో చెప్పు, నేను ఈ గూడానికి రాజుని, నీలాంటి అవినీతి పనులకు రారాజుని అని చెప్పు. ఆగండి మావయ్యా, ఆగండి. ఏమిటల్లుడు గారు, ఇప్పటికే 10 కోడిగుడ్లు తాగేశారు. మీ కోటా అయిపోయింది. ఇంకా ఎక్కువ తీసుకున్నారో మీకు బీపీ, ఆస్త్మా, షుగరు, క్యాన్సరు అన్ని ఒకేసారి వచ్చేస్తాయి. ఆపండి, పెద్ద జబ్బులు. మా నాన్నగారికి ఎందుకు వస్తాయి? భలే దానివే. అసలు ఈ జబ్బులన్నీ భగవంతుడు ప్రవేశపెట్టింది డబ్బున్న మావయ్య లాంటి వాళ్ళ కోసమే. అది సరే, రోజు నేను ఏం తింటున్నానో గమనిస్తూనే ఉన్నారా? ఈ ఇంట్లో అంతకంటే నాకు వేరే పని ఏముంది? అందుకే నాకు అరిగి తవ్వటం లేదు. వెళ్ళండి అమ్మాయి, అరుణ్ గారు లోపల తీసుకెళ్ళి. ఏమైంది? కాయపండ మాడు పేడ్లేసిపోయింది. అదేమిటి? ఆ రారాజు గారు అడ్డుపడ్డాడు, కుదరలేదు. రారాజు? ఆ రారాజు పేరులోని రాజు తీసేసి రాని వాడిని ఇక్కడికి రప్పించకపోతే నా పేరు మస్తాన్ రమే కాదు, వాడు మనకి ఎలాలో కూడా చూస్తాను. Thank you.
రాజు. మర్యాదగా నా దేనేం చేసావు చెప్పు. తాగేశాను, కడుపులో కూడా వెళ్ళిపోయింది. పెదాల మీద కొంచెం ఉంది, కావలిస్తే తీసుకోండి. ఆగని ఉరబడి చూపులు కలబడి చేతులు జతపడి ఊపిరి జ్వరపడి వయసులు త్వరపడి కోరెను నేడే మెత్తని నీవుడి కోరెను నేడే మెత్తని నీవుడి. కోరెను నేడే మెత్తని నీవుడి.
చూడు, రారాజు కౌగిలించుకుని ముద్దు పెట్టుకోమంటున్నాడు. ఎంత ఘోరం రారాజు! ఇది క్రీస్తు శకమా, క్రీస్తు పూర్వమా? ఎంత అడవిలో పుడితే మాత్రం ఇంత రాగలిగిత. నిన్నిప్పుడే షూట్ చేసి పారేస్తాను. రారాజు, ఫారెస్ట్ రూల్స్ ప్రకారం రోజు జంతువుని వెంట సుదరగడం నేరన్న ఆయన. నువ్వు తప్పైపోయిన ఒప్పుకునే వరకు అది నిన్ను విడిచిపెట్టదు. రారాజు, తప్పైపోయింది క్షమించు రారాజు, తప్పైపోయింది క్షమించు రారాజు. రాజురా. అమ్మా అమ్మా అమ్మా, ఈ అడవ మనిషితో నీకు సరసాలేమిటమ్మా? మనిషి మొండివాడైనా మనసు వెన్నపూస నాన్నా. వద్దమ్మా, కరిగిపోయే స్వభావం గల వెన్న నమ్ముకుంటే మనకు మిగిలేదు కోదారే. చూడమ్మా, నీకోసం ఇక్కడే పనిచేస్తున్న చక్కని డాక్టర్ ని చూశానమ్మా. ఎవరు ఆ పాత్రుడా? డాక్టర్ పాత్రుడు, ఆర్ఎంపీ, ఎల్ఎంపీ, పిహెచ్డి. ఏ పాత్ర బాబా? కంచుదార రాయుదా? అబ్బా, పాత్ర కాదు, పాత్రుడు. తూమూలు ప్రథమావిభక్తి. చదువుకోలా? చదువుకుంటే ఈ బాధలు ఎందుకు బాబా? సరే, నీతో నాకెందుకనే సాపు నాలికి. సాపు నాకు కాదండి, దానికి. అబ్బా, అది సాపు, నువ్వు సాపు, ఇద్దరు సాపు నాలికలో. సాపు దానికంటే నాలికి సాపు అంటావు ఇది బాబా? డోంట్ టాక్, సాపు నాలికి, సాపు నాలికి. రైట్ రా. అవును, ఇంతకీ మీ ఇద్దరిలో జబ్బు ఎవరికన్నా? ఏంటి జబ్బు? కడుపులో నొప్పండి. ఈ ధర నుంచి ఆ ధరకు ఒకటే తిప్పేస్తుందండి. ఏం తిన్నావు రెండు రోజుల నుంచి? నిన్న పొద్దున కోడి మాసం, నిన్న పొద్దున ఆట మాసం, ఈ పూట పోచి పొలిస్తుంది బాబు. అలాగా చేతులు తేయి. అమ్మా, పోయి, నీ కడుపు నిండా పాములే తిరుగుతున్నా. కొంప తీసి పాము కోమా తినలేదు కదా? మరి ఇదేంటి, కడుపు నిండా పాములే ఉన్నాయి, పైగా ఒక్కో పాము గజం ఉన్నారు పొడుగుంది. నా చేతిలోకి వచ్చాక అని తేలిగ్గా పోనిస్తానా? సాపు సెయ్యి. ఇదిగో ఈ బిళ్ళలు, మూడు పూట్ల, మూడు గుప్పెళ్ళు మింగు. ఆ తర్వాత సంగతి నేను చూసుకుంటాను. నాలికలు ఇద్దరు సాపారు కాబట్టి ఇద్దరు మింగండి. వెళ్ళు, పాములు బయటకు వస్తాయా బాబు? పాము మీద ఒట్టు వెళ్ళు. చచ్చిపోతాయా బాబు? చెడిపోయింది దానికి కడుపు మీద ఒట్టురా, పో. పాములు బయటికి రాపోతేనే బాబు. పాములని పిలిచి నాదస్వరం ఊదమన్నరా, మొత్తం బయటకు వచ్చేస్తాయి. అమ్మయ్యా, జ్యోతి, ఈ సంవత్సరంలో ఈ ఒక్కరోజు మన నాన్నగారి కంటే ముందు టిఫిన్ తింటున్నాం. నన్ను కంగ్రాచులేట్ చేయి. నీతో పాటు నేను వచ్చాను, నువ్వే నన్ను కంగ్రాచులేట్. ఓకే, ఒకరికొకరు చెప్పుకుందాం. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్. సైనా, తొందరగా టిఫిన్ తీసుకురా. నాన్నగారి కంటే ముందు మేము తినాలి, త్వరగా తీసుకురా. అంతే. ఏమిటో ఎన్ని ఇడ్లీలు వేసావు? తక్కువ తింటే నాన్నగారు కోపడతారు బాబు. నాన్నగారు మీరా? అప్పుడే వచ్చేసారా? లేకపోతే మీలా ముద్దు నిద్రపోతారనుకున్నారా? ఏమిట్రా కృష్ణ గొడవ? చూడు తాతయ్య, ఇవాళ కష్టపడి పొద్దున్నే లేచి చల్లయ్య నేను నాన్నగారి చేతిలో ఓడిపోయాం. ఓడిపోయావు అని నోడితో అంటే చాలదో. చెరుక పది గుంజీలు తీయాలి. మీరు ఊరుకోండి మరీను, వాడు లాయరు, అది బీకాన్ చదువుతుంది. నేను న్యాయమూర్తిని, తీర్పిచ్చేశాను. నేను వచ్చేసానా ఆంటీ? గోవింద, గోవింద, ఏదో కడుపు నిండా నాలుగు ఇడ్లీలు తిన్నాం కదా అనుకున్నాను. బకాసురుడు వచ్చాడు, ఇంకేం తింటాను. వాళ్ళు ఇడ్లీలు తినరా? నేరస్తులు రక్త మాంసాలు లాగేస్తారు. చూసారా ఆంటీ, తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి నన్ను మోసేస్తున్నారు. నువ్వు నా పక్కనుండ ఆంటీ. ఎలా వస్తుంది వేణు? కొంతమందికి ఎరుపు రంగు చూస్తే భయం, మా కాకి రంగు చూస్తే వినోదం. ఏమ్మా అంతేగా? ఏం చేసిందో కాకి రంగు నిన్ను? ఇదిగో వేణు, నువ్వు మా చెల్లెల్ని ప్రేమించేసి పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేసి రోజు మా ఇంటికి ఎందుకు వస్తున్నట్టు? ఏదో మామగారు మెజిస్ట్రేట్ కదా, కాస్త నేను తెచ్చిన కేసులకి కొంచెం ఫేవర్ గా తీర్పు చెప్తారేమోనని అందుకే ఆ బట్టలు తీసేయమంటున్నా. రోజు నువ్వు రెండు పనికిరాని కేసులు తీసుకురానేలా, నేను వాటిని వాదించనేలా, మా నాన్నగారు నీకు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వనేలా. నేను వాడితో నీకెందుకు? నువ్వు తిను. చిన్నప్పుడు వసెక్కు పోసావంటే ఎందుకండి?
మా అన్నయ్య వాళ్ళు అలా మోసేస్తుంటే ఈ బట్టలు తీసేరాదు. జ్యోతి, పోలీస్ అన్న మూడు అక్షరాల విలువ నీకు తెలియదు. చూడు, ఎప్పటికైనా ఐజీ అయిపోతాను. ఇదో బావగారు, ఇక్కడింత మంది వదిలేసి మా సిస్టర్ ఇంట్రాగేట్ చేయడం ఏం బాగాలేదు. కృష్ణమూర్తి, చూస్తూ ఉండు. రెండు రోజులు తిరిగేలోపు బ్రహ్మాండమైన కేసు పట్టుకుని మీ అందరి మన్ననలు పొందకపోతే ఈ కాకిబట్టలు వదిలేస్తారా? ఓ తప్పకుండా. ఓకే, షట్ అప్. సిగ్గులేదట్రా నీకు? కాకి బట్టల నుంచి మిలిటరీ యూనిఫార్మ్ లోకి మరి సరిహద్దులోకి వచ్చి ఎప్పుడు నువ్వు నాతో చేయగలుగుతావా? నేను చూస్తుంటే కాకి బట్టలు వదిలేస్తానంటావా? ఇన్సల్ట్. ఏమో వీడు నీ కడుపు పుట్టాడా? మీరు ఊరుకోండి అన్నయ్య గారు, ఇప్పటికే వీళ్ళంతా ఒకటే అతను నాట పట్టిస్తున్నారు. ఇక మీరు కూడా వంత పడ్డారంటే వేణుని బతకనివ్వరు. దెబ్బ తిన్నప్పుడే శరీరం గట్టి పడుతుందమ్మా. వడ్డీస్తే బాగున్నావు పార్వతి. ఏమిటి హఠాత్తుగా మా మీద ప్రేమ కలిగింది? మీ మీద కాదు, కాబోయే కోడల మీద. షిప్ వెళ్ళిపోతాను. ఎర్ర చందనం స్టీమర్ లో తీసుకొచ్చి 82 మైళ్ళు అందజేయమని మెసేజ్ ఇచ్చింది. రెండు రోజులు ఆపలేరా? ఏమి షిప్, తమాషాగా ఉందా నీకు? నన్ను చేయమంటారు? ఆ రారాజు గారు అడ్డుపడి ఆ గిరిజనుల పన్ను రానివ్వలేదు, ఎర్ర చందనం మనకు అందలేదు. ఆ క్షణంలో నువ్వు ఇలా మాట్లాడతలేవు. నీ మీద ఉన్న నమ్మకంతో ముందుగానే వాడు ఇచ్చిన బంగారు బిస్కెట్లు తీసుకున్నాను. ఇప్పుడు ఎర్ర చందనం అందించలేకపోతే వాడు నా పేక పట్టుకుంటారు. నన్ను మాత్రం ఏం చేయమంటారు? ఎంత చెప్పినా ఎంత డబ్బిస్తానన్నా ఆ గిరిజనుల పన్ను రాలేదు. రారాజు చెప్తే ఒప్పుకుంటారా? ఓ తప్పకుండా సార్. ఇంకెప్పుడు ఇలాంటి గడితాను? ఇక్కడ నువ్వు తన్నావు, అక్కడ మస్తాండ్ అవుతున్నాడు, నా నోటికాడ కూడి తీసేస్తానంటున్నాడు. అందుకని నువ్వు కూలీని పంపిస్తే మామూలుగా కలపన తెచ్చుకుంటాను. పంపించు రారాజు, వాళ్ళ పనిలో పంపించు. కూలీగా దొరా, వాళ్ళని పనిలోకి వెళ్ళ మనం. అట్టగే దొరా, వస్తాను రారాజు. అది ఇనప సామాన్లే, మస్తాన్ రావు గారు రెండు లారీలు ఒకేసారి తీసుకుపోతామని. అట్టగా సామే, అరే తొందరగా కానీ రా. ఇప్పుడుగా ఇదిగో డబ్బు, నీకు సరిపడా పైకి నా దగ్గర లేదు, నలుగురు మనుషులు నాతో పంపించు, దొరగారు చేసి డబ్బు ఇస్తాం, వచ్చే రోజులో సరుకులు తెచ్చుకోవచ్చు. అట్టగా సామి, అరే నారిగా సూరిగా లారీ ఎక్కండి రా. రై రై, ఈ లారీ కాదురా, ఆ లారీ ఎక్కండి. రై రై, ఆ లారీ ఎక్కండి రా. ఆ లారీ రై, లేట్ అవుతుంది, త్వరగా పడండి. నాకేం తెలియదు సార్, నాకేం తెలియదు. అందులో ఉన్న రక్త చందనం ఈ గిరిజనులది, వీళ్ళ లీడర్ పేరు రారాజు. నీ సిగ్గు సిగ్గుగా శివంగిరాన్ని మెడపట్టి కుటిక్కల కొరికి నీ నెత్తులు అవుతా. కాన్స్టేబుల్ అరెస్ట్ బాబు, నాకేం తెలియదు బాబు. అవన్నీ స్టేషన్ లో చూసుకుందాం, పదండి. బాబు ఇది అన్యాయం బాబు. అంకల్ అంకల్ సక్సెస్ అంకల్, గ్రాండ్ సక్సెస్. ఏడి ఆ బుల్లి లాయర్? అయ్యా బావగారు, ఇక్కడే ఉన్నాను. ఏమిటి కాకి బట్టలు శాల్తీ కంగారు జంతువులా వచ్చింది? కంగారు కాదు, సింహం. వేటాడేశాం, పట్టేశాం. మా పోలీస్ డిపార్ట్మెంట్ నే మోసేశావుగా. లుక్ లుక్ మ్యాన్, చూడు చూడు. ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తున్న గిరిజనుల పట్టివేత. అయ్య బాబోయ్, ఎవరు అమాయకులు మళ్ళీ బలైపోయారా నాయను? వాట్, సరేలేరా, వేణు కనిపిస్తే చాలు ఎగతాళి పట్టిస్తాం. అది తన తప్పు కాదత్తయ్య, మేం చేసే ఉద్యోగాలది. నువ్వు నేరస్తులు అనడం మాకలవాటు కాదు, నిర్దోషిని వాదించడం తనకలవాటు. ఇప్పుడు కరెక్ట్ గా మాట్లాడా వేణు. బావగారు అటు కాదు ఇటు, హోమ్ డిపార్ట్మెంట్ నుంచి పిలుపు. డాడీ, ఈ చిటికల రాయబారాలు నేను చూడలేకపోతున్నాను, తొందరగా పెళ్ళేదో చేసేరాదు. మంచి రోజు రానివరా. చెల్లెల్ని అత్తగారింటికి పంపిస్తే ఇల్లంతా నువ్వే వెళ్ళుకోవచ్చునా? ఏరా కృష్ణ, అంతేనా? కాదమ్మా,
ఉన్న తోబుట్టు అది ఒక్కటే కదా. ఈ ఇంటికి నేనే కదా పెద్ద కొడుకుని, పెళ్లి పెట్టన ఉంటా నేనే చేయాలి. మరి తొందర పెట్టకపోతే ఎలా అమ్మా? మనుషులు నేరస్తులని బంధించి తీసుకొచ్చావటగా, హామీ ఉండి తీసుకెళ్దామని వచ్చాను. చిరుతప్పులని హామీగా పెట్టడానికి తెచ్చావా? అది నా పెంపుడు జంతువు, కావాలంటే ఉంచుకోండి. అయ్ బాబు, వద్దు బాబు. రే రాజా, ఇన్స్పెక్టర్ గారికి సలాం చేయి. భలే భలే సార్, సార్ దాన్ని ఉంచుకుందాం సార్. శరతం, జామీన్ కింద ఎంత డబ్బు కావాలో తీసుకుని నా మనుషులు విడిచిపెట్టండి. నీ పేరు? రారాజు. తండ్రి? తెలియదు. తల్లి? బ్రతికుందో లేదో తెలియదు. ఊరు పేరు లేని నమ్మి నేరస్తుని ఎలా విడిచిపెడతాను? ఎందుకని? నువ్వు అనాగరికుడివి కనుక. ఏమన్నారు? అనాగరికున్నా. చూడండి ఎస్ఐ గారు, మా గూడల్లో ఆడపిల్ల అర్ధరాత్రి ఒంటరిగా వెడుతుంటే మీ నాగరికులాగా అక్కడ మానభంగం చేయరు. మా గూడల్లో సాటి మనిషి బాధపడుతుంటే సహాయపడ్డమే తప్ప మీ నాగరికుల్లాగా దోచుకోవడం ఎరగరు. మా గూడాల్లో మనుషులు న్యాయానికి చట్టానికి కట్టుబడి ఉంటారే గాని మీ నాగరికుల్లాగా అవినీతికి అమ్ముడుపోరు. ఆంగ్లంలో ఆగ్రహిస్తున్నారా? దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. నీ మాతృభాషలో మాట్లాడు, నీ జాతి గౌరవాన్ని నిలబెట్టు, అమాయకులైన నా మనుషుల్ని విడిచిపెట్టు. దానికి చట్టపరంగా చాలా రూల్స్ ఉన్నాయి. ఇప్పటిదాకా ఏ గూడెల్లో మనుషుల గురించి నువ్వు గొప్పగా చెప్పావు, ఆ మనుషులే అవినీతికి పాల్పడినట్టు, ఎర్ర చందనాన్ని రవాణా చేస్తున్నట్టు మస్తాన్రావు గారు కేసు పెట్టారు. వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడు. ఓహో, వాడన్నమాట ఈ జగన్నాటకానికి సూత్రధారి. ఎవరో మగారొత్తున్నారు, వెళ్ళిపో 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 వెళ్ళిపో. ఎవరయ్యా నువ్వు? రొమ్ము ఇరగ తీసుకుని వస్తున్నా, వస్తాదువా? అవునరా. నేనెవరో తెలుసా నీకు? మస్తాన్ రావు ఇల్లరకపుటల్లుని వెంకట చామిని. నువ్వు అచ్చంగాయలు ఆడుతున్నప్పుడే తెలిసిందిరా ఇల్లరకపుటల్లుడు అని. నీ మామను పిలువు. పిలవకపోతే రాజు. ఎవరు? నీ పేరైనా మస్తాన్ రావు? అవును, ఆయన మస్తాన్ రావు, నేను వెంకట స్వామి. మీరుండండి. నువ్వేనా గిరిజనులకు రాజువి? రాజు కాదు, రారాజు. ఏదో ఒక తరాజు. ఇప్పుడు తమ రాకకు కారణమేమిటో చెబితే సంతోషిస్తాం. ఏం చెప్పమంటావు? నీ ఇల్లు చూస్తుంటేనే తెలుస్తుంది నువ్వెంత దోపిడీదారు. మనుషుల నెత్తురు తాగడమే కాకుండా జంతువుల అస్థిపంజరాలు కూడా వదలని నిరంకుశుడు అన్నమాట. అయితే ఏం చేస్తాం? వాల్మీకిలాగా రామాయణం రాస్తావా? కాదు, కురుక్షేత్రం అంటేనే నాకు ఎక్కువ ఇష్టం. అది నా మీద ప్రయోగిద్దామని చూస్తున్నావా? ప్రయోగించదలిస్తే ఇంతవరకు రావాల్సిన అవసరం లేదు. బాణం ఎక్కువ పెడితే ఆ రాముడల దూరమైనా అది గురి తప్పదు. కానీ నేను ఇప్పుడు అందుకు రాలేదు. అమాయకులైన గిరిజనుల ప్రాణాలతో ఆడుకోవద్దని మందలించడానికి వచ్చాను. నిర్దోషులైన నా మనుషులు పోలీస్ స్టేషన్ నుంచి రాకపోతే నాకు మొదటి శత్రువు నువ్వే అవుతావని హెచ్చరించడానికి వచ్చాను. కాదని ఎదురిస్తే నీ తల నీ మెడ మీద ఉండదు, నా అడవిలో చింత చెట్టుకు వేలాడుతుంటుంది. జాగ్రత్త. మీ జేబులో ఉన్న తుపాకీతో తుప్పున వాడు తల రాల్చిపారేక ఎందుకు వదిలేశారు?
మీరు అమాయి కులాలుడు గారు. మనం ఏ చోటులో తప్పు చేస్తున్నామో అక్కడ మనకు ఒక శత్రువు ఉండాలి. మనం చేసిన తప్పులు వాడి నెత్తిన రుద్దటానికి. భయపడ్డావా? లేదు, పైనుంచి దిగితే కోతి అని అనుకున్నాను. నేను కోతినా? మంకీ కాదు, కొండ ముచ్చుది. నా కాబోయే భార్యవి, భారత స్త్రీ భర్తతో ఇలా మాట్లాడచ్చా? కాసేపు మనిద్దరం ప్రేమించుకుందామా? ప్రేమ దోమ, పిచ్చి పిచ్చిగా వాక్కు. మీ నాన్న నిన్ను గట్టిగా అలవ్వడమని చెప్పాడు పాప. నువ్వు నా జోలికొస్తే పీక పిసికి అవతల పారేయమని నా ప్రియుడు నాతో కూడా చెప్పాడు బుజ్జి. ప్రియుడా? వాడేవడం ఇంజక్షన్ చేసి పారేస్తాను పేపర్లోకి. మిమ్మల్ని వెతుక్కుంటూ నేనొస్తే నన్ను వెతుక్కుంటూ వాడొచ్చాడు. నా వెంటపడి వేధించలేదు రెండోసారి. వాడికి బుద్ధి చెప్పుంటూ అంతేగా. పాత్రి గారు ఒకసారి కిందకి దయచేస్తారా? పులి, నేను కిందకి రాను, ఈ చెట్టు మీదే కాపడం ఉంటా. పులి ఏం చేయదు, దిగిరండి. పాత్రుడు గారు, మా రాజు నోట్లు ముళ్ళు విరిగి బాధపడుతోంది, కాస్త తీసి పెడతారా? నేను పశువుల డాక్టర్ని కాదు. మనుషుల డాక్టర్ అనుకోండి, కానీ మీరు పులి నోట్లో చేయి పెట్టి ముళ్ళు తీశారనుకోండి, ఆ దృశ్యం రాణి చూసిందనుకోండి, మీ ధైర్యానికి మెచ్చుకుందనుకోండి. ఇంకేం చెప్పొద్దు, మ్యాటర్ అర్థమైపోయింది. మరి కానివ్వండి. అవును, ఇది ఫోన్ చేసి ఎన్నాళ్ళయింది? 4 రోజులైంది. అయితే నన్ను చికెన్ బిర్యానీ తినట్టు తినేస్తుంది, గ్యారంటీ. నోట్లో ముళ్ళుంటే ఎలా తింటుంది పాత్రుడు గారు? కరెక్టే. శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం, ప్రభాదేవికాయం, బబ్రాజమానం, పది గోవిందం, పది గోవిందం, పది గోవిందం. తీయండి. ఇప్పుడు నా చెయ్యి ఎక్కడుంది? నా పీక మీద. నీ చెయ్యి ఎక్కడుంది? పులి నోట్లో. ఒక్క నిమిషం నేను భూతదయ మర్చిపోయాను అనుకో, నీ పీక పోతుంది, నీ చెయ్యి పోతుంది. అవును, చెయ్యి పోతే ఇంజక్షన్ చేయలేను, పీక పోతే సాపురాలికి అనలేను. అవును కదా. మళ్ళీ ఎప్పుడైనా ఈ అడవిలో ఒంటరిగా తిరుగుతున్న ఆడపిల్లను అల్లరి పెడతావా? అసలు నేను ఈ అడవిలోనే ఉండను, ఏ సముద్రమో ఎడారో వెతుక్కుంటాను. చాలిగా తేడా వచ్చిందో, ఈ నాలుగు మీద వాతలు పెడతాను, జాగ్రత్త. ఓహో, వీళ్ళిద్దరు వెళ్ళిపోయారు కదా. టంగుటూరు టామీ, బెంగళూరు బేబీ, సింగపూర్ సిటీ, మంగళూరు నాటి, నీ ఒళ్ళో ఉన్నది బూటి, నా కక్కడ కాస్త చోటి. నీ ఒళ్ళో ఉన్నది బూటి, నా కక్కడ కాస్త చోటి. అందాలని రే ఎంత పట్టించుకో, ఉట్టి పాల కట్టి మూత పెట్టి ఉంచకు. కవ్వింపు గాలాలని కాసేపు మానేసుకో, ఇట్టా ఏడు పిట్టా గోడి కట్టే వేళలో.
అసలుకు ఎసరే పెట్టి ఏకొసరడిగా నన్ను తిట్టి పక్క పక్క నుండి పసు పండ పెట్టి చంపమగి తల్లే పచ్చపగలు పేచి రాత్రిళ్ళ రాజి సింగపూర్ స్వీటి నంగనూరు నాటి నీ ఒళ్ళో ఉన్నది బూటి నా కక్కడ కాస్త చోటి పైన కాస్త పైన ఏమి అయినా అడగకు మాకు తండ్రి అరె టంగుటూరు కామి బెంగళూరు బేబీ సందకాడ నుంచి చందమామ పూచి నీ ఒళ్ళో ఉన్నది ఊపిస్తున్నాడి మస్తాన్రావు గారా నమస్కారం రండి రండి కూర్చోండి. ఏమిటి మా చెల్లమ్మ ఇంట్లో లేదేమిటి? లేదండి హాస్పిటల్కి వెళ్ళింది. ఏమిటి ఇలా వచ్చారు? మీ చేత ఒక శుభకార్యం చేద్దామని. నా చేత చల్లకొచ్చి ముంత దయటం ఎందుకు? అసలు సంగతి చెప్తా వినండి. నాకు చీపురపల్లి ఫారెస్ట్ డివిజన్ లో 230 ఎకరాల పొలం ఉంది. అక్కడ వ్యవసాయం నాకు గిట్టుబడి కాక స్థానికంగా ఉండే గిరిజనులే సాగు చేసుకోమని చెప్పాను. పైగా ఆ ఫారెస్ట్ డివిజన్ లో కాంట్రాక్టర్ని కూడా నేనే కనుక కూలి లేకుండానే పనిచేస్తున్నారు. ఇప్పుడు ఉన్నట్టుండే పనిలోకి రావడం మానేశారు. పైపిచ్చు ఆ పొలం కూడా వాళ్ళదే అంటున్నారు. ఓహో, దున్నేవాళ్ళదే భూమి అనే హక్కుకి ఈ నాగరిక ప్రపంచంలోనే కాలదోషం పట్టిపోయింది అనుకున్నాను. కానీ ఇప్పుడు అది పులిమేరలు దాటి అడవి దాకా వెళ్ళింది అనమాట. అక్కడ రారాజు పేరుతో చలామణి అవుతున్న స్మగ్లింగ్ గ్యాంగ్ లీడర్ ఒకడు ఉన్నాడు. వాడు ఆ గిరిజనులు తన చెప్పు చేతుల్లో పెట్టుకుని వాళ్ళకు తృణమోపణం ముట్టి చెప్పి నా పనిలోకి రాకుండా చేస్తున్నాడు. అవునవును, పేపర్లు చదివాం. ఆ ఎర్రచందనం కేసే కదా మీరు చెప్పారు. అదేనండి, నేను వాళ్ళ మీద రైడింగ్ కేసు పెడతాను. మీరు వాళ్ళకి తలో ఆదిలో శిక్ష వేశారంటే కొంచెం నేనంటే భయపడుతూ ఉంటారు. ఐఎమ్ సారీ మస్తాన్రావు గారు, అలాంటి పని నేను చేయలేను. మనం మనం కావలసిన వాళ్ళం, కాస్త ఆలోచించుకుని చెప్పండి. అవినీతి పని చేయడానికి ఆలోచన కావాలా? ధర్మాన్ని నిలబెట్టడం కోసం అప్పుడప్పుడు ధర్మరాజులాగా అబద్ధం ఆడాలనే స్థితి గారు. అలాంటి వాళ్ళు మీకు ఈ నాలుగు గోడల మధ్య ఎవ్వరూ దొరకరు. దయచేసి వెళ్ళండి. వెళ్ళమనే ముందు మీరు ఈ లా ఎలా చదువుకున్నారు? విదేశాలకు వెళ్లి చదువుకుని మీరు ఇంతటి వారు ఎలా అయ్యారు? ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి మేస్ట్రీట్ గారు. ఇన్నాళ్ళు మీరు నాకు సహాయం చేశారనే కృతజ్ఞత ఉండేది. ఇప్పుడు దాన్ని పోగొట్టుకోకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నన్ను వెళ్ళగొట్టినందువల్ల మీరు నష్టపోయేదేమిటో మీకే తెలుస్తుంది. రండి మస్తాన్రావు గారు రండి. అయ్యా, నా పేరు మీకు? మీ పేరే కాదు, మీ కేసు తెలుసు. మీకు చీపురపల్లి ఫారెస్ట్ రేంజ్ లో 230 ఎకరాల పొలం ఉంది. దాన్ని గిరిజనులు ఆక్రమించుకున్నారు. వాళ్లకు శిక్ష పడేటి చేయాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు. అవును బాబు. 5000 రూపాయలు మీకు కావనుకోండి, 6 నెలల శిక్ష వాళ్ళదవుతుంది. అయితే ఇంకా చేయదు బాబు. ఇదిగో ఈ 3000 రూపాయలు అడ్వాన్స్ గా ఉంచండి. ఓకే. లంకలోకి అడుగుపెట్టిన రాముణ్ణి రావణాసురుడు చూసినట్టు ఏమిటా చూపు? పొరపాటు,
కిష్కిందులోకి అడుగు పెట్టిన రాముణ్ణి స్నేహం కోరిన సుగ్రీవుళ్ళ చూస్తున్నాను. కానీ నేను మీతో యుద్ధానికి వచ్చాను. లేడి పిల్ల మారెత్తుకుని వస్తే సింహకిశోరం భయపడుతుందా? సింహం మృగరాజు అయినా అడివిని నీతితో పాలిస్తుంది. నేను అలాగే పరిపాలిస్తున్నాను. ఎదట వాళ్ళ భూములను ఆక్రమించుకోవటం సక్రమమైన పైన? ఓహో, మస్తాన్రావు తరపున అపనింద మోసుకొచ్చావా? అది అపనిందని రుజువేమిటి? నమ్ముతానంటే వెంటరా, చూపిస్తాను. నమ్మకపోతే? అడుగు ముందుకు వేయలేవు. ఎదిరిస్తున్నావా? హెచ్చరిస్తున్నాను. అటు చూడు. నేనెంత నీతివంతంగా పరిపాలిస్తున్నాను మా వాళ్ల క్రమశిక్షణ చూస్తే నీకే తెలుస్తుంది. రానతో పని చేసుకోండి. చిన్నలాయరా, ఏంటి ఇలా వచ్చావు? తర్వాత చెప్తా గాని, మీ ఆవిడికి పకీరమ్మ అని పేరు పెట్టుకున్నావేంటి? అది నేను పెట్టింది కాదు, మా మామయ్యకి వరుసగా 6 పిల్లలు పుట్టి చచ్చారంట. అప్పుడు భయవేసి ఈ పేరు పెట్టుకుంటే ఆఖరికి ఇది బతికిందంట. సరే గాని, మీ మామయ్య ఎక్కడున్నాడు? అమ్మో, అది చెప్పకూడదు. సరే, నాకే అడవిలోకి వెళ్ళొచ్చాను, మంచి విషయం చెప్దాం అనుకున్నా. చెప్పకపోతే మీ కర్మ. అమ్మో ఆగదు, పెద్దలు ఇట్టుకేసి పెట్టావు కదయ్యా. సరేరా. నిజమా? అల్లుడు గారు, లాయర్ గారు నిలబడే ఉన్నారే, కూర్చోండి. నేను అడవిలోకి వెళ్ళి అన్ని విషయాలు రారాస్తో మాట్లాడొచ్చు. ఏమన్నాడు? మరి నా బ్యాలెన్స్ తీసుకోండి. థ్యాంక్ యూ. మనిషికి 50 ఖర్చు పెడితే మీ పొలాలు మీకు వచ్చే ఉపాయం ఆలోచించండి. 50 కాబట్టి 100 ఖర్చు పెడతాం. ఆ ఉపాయం ఏంటో చెప్పండి. 4 పెట్టి ఒక గోచీ కొనండి, 25 పెట్టి పూసలు కొనండి, మరో 20 పెట్టి బిల్లంబులు కొనండి. మీరు గిరిజనులుగా మారిపోయి అడవిలోకి వెళ్లి మీ వ్యవసాయం మీరు సాగు చేసుకోండి. తమాషా చేస్తున్నారా? లేదు, అక్కడ రారాజును కాదని మీ భూమి మీకు సొంతం కావాలంటే తక్షణం మీరు గిరిజనుల అవతారాలెత్తాలి, గిరిజనుల్లో కలిసిపోవాలి. డబ్బు తీసుకుని మీరు ఇచ్చే సలహా ఇదే? ఇంతకంటే నా దగ్గర నుంచి ఏం సలహా మీరు ఆశిస్తున్నారు? మస్తాన్రావు నాయకని, వెంకటస్వామి నాయకని, మీ బంధువులందరికీ కొండ జాతి మనుషుల పేర్లు తగిలించి పట్టాలు సంపాదించి పేదవాళ్ల నోళ్లు కొట్టింది చాలక, పైగా గిరిజనుండే తప్పంటారా? జాగ్రత్త, మరోసారి వాళ్ల నోళ్లు కొట్టాలని మీరు ప్రయత్నిస్తే మీ డబ్బుతోనే మీ మీద కేసు నడుపుతాను. నేను మీ అమ్మాయి గోచి పోసలేసుకుని మీతో పాటు అడవిలోకి బయలుదేరా. మీరు నోరు ముయ్యండి. ఈ లాయరిగాడు బుర్రను కూడా రారాజే చెడగొట్టాడు, ఇక వాడిని నేనే లొంగ తీసుకోవాలి. రేపు పున్నమికి గూడెంలో గిరిజనులు సాతర చేసుకుంటారు. రారాజన్న
మీకు పూజారిని మల్లె పూజారిని మీకు పూజారిని మల్లె పూజారిని రాజా మహారాజా మా పల్లె రే రాజా ఈ రోజు నీ జోరు చూడాలి ఆడాలి రాజా కలలాగా వస్తానమ్మా పొద్దున్నే కౌగిట్లో ఉంటానమ్మా నిద్దట్టు కలలాగా వస్తానమ్మా పొద్దున్నే కౌగిట్లో ఉంటానమ్మా మీకు సైదోడుని కన్నె సరిజోడుని మీకు సైదోడుని కన్నె సరిజోడుని రాజా మహారాజా మా పల్లె రే రాజా ఈ రోజు నీ జోరు చూడాలి ఆడాలి రాజా పశువుల మందులు మన పంటశాల మీద పడ్డాయి. చెప్పు పంట సేలు నాశనం చేసినందుకు పంట డబ్బు మొత్తం కట్టి పశువుల్ని విడిపించగలమని చెప్పు. గోగ్రహణాన్ని ఈ రారాజు పూర్తి చేశాడని చెప్పు. అసలు ఈ దేశంలో న్యాయం ఉందా చట్టం ఉందా అని తీవ్రంగా ప్రశ్నించడానికి వచ్చాను. ఏమైంది మాయా? ఇక్కడ బంధుత్వానికి తావులేదు. అసలు మీ పనులు చూస్తుంటే బ్రిటిష్ వాళ్ళ టైంలోనే బాగున్నట్టుంది. ఏమిటి మాయా, నీ చెల్లెలు కొడుకుని కదా అని స్టేషన్ లో ఇష్టం మాట్లాడుతున్నా? కాదు బెదరు, రారాజు అనే అడవి మనిషి మన గోవుల్ని బంధువుల దొడ్లో పెట్టేశాడు. ఆగనల్లుడు గారు, ఒకటి చెప్పో ఇంకోటి చెప్తారు. అడవిలో మన పొలాలు ఉన్నాయి కదా, వాటిల్లో పెంట కట్టడానికి పశువులు దొరితే రారాజు వాటిని కట్టేసి వాటి మూలంగా తన పంట నష్టమైందని నష్టపరిహారం చెల్లించదే వాటిని వదలని కబురు చేశాడు. అందులో నా సొంతవి 4 జతలు ఎడ్లు 8 ఆవులు 2 గేదెలు 1 దున్న కూడా ఉన్నాయి బెదరు. ఎవరైతే జరిగిన అన్యాయాన్ని అరాచకాన్ని అరికట్టాలి అంతే. నేను ఇవాళ పశువుల సంగతి చూస్తాను, నువ్వు వెళ్ళు మాయా. అదే తొందరగా చూడు. సార్ సార్ అడుగు రారాజు అడుగు సార్. మిస్టర్ రారాజు, మస్తాన్ రావు గారి పశువులు చట్ట వ్యతిరేకంగా నీ అధీనంలో ఉన్నాయని నీ మీద కేసు పెట్టడం జరిగింది. మర్యాదగా పశువులన్నింటినీ వదిలేస్తే నే వచ్చిన దారినే వెళ్ళిపోతాను. ఇన్స్పెక్టర్, చట్టాన్ని కాపాడవలసిన మనిషి అయ్యింది, భూస్వాములకు తొత్తుపోయి వాళ్ల తరపున తుపాకులు పట్టుకొస్తావా? నువ్వు రారాజని పేరు పెట్టుకుని మా చట్టాన్ని ధిక్కరిస్తే వదిలేస్తామనుకున్నావా?
అవును, నేను రారాజునే. ఆ కొండచెరియ దాటిన దగ్గర నుంచి ఉన్న గూడాల్లోని గిరిజనులందరూ నా ప్రజలే. వీళ్ల బాగోగులను నేను చూడాలి. ఇక్కడ గాలి నేను శాసించినట్టు కదులుతుంది, ఇక్కడ నీరు నేను ఆజ్ఞాపించినట్టు మళ్ళుతుంది. మీ చట్టాలు న్యాయాలు ఈ అడవి సరిహద్దు వరకే గాని మా దగ్గర చెల్లవు. అహంకారంతో మాట్లాడితే నిన్ను నీ మనుషుల్ని పెడరెక్కలు విరిచి కట్టి తీసుకెళ్తాను. అది నీ చేతగాని పని. నేను కనుసైగ చేస్తే చాలు, మా వాళ్ళు నిన్ను నీ వాళ్ళని మార్చి మసి చేస్తారు. మర్యాదగా లొంగిపోయి పశువుల్ని వదలకపోతే కాల్పుల వరకు వెళ్లవలసి వస్తుంది. మీ చేతుల్లో తుపాకులు గుళ్ళైపోతే నోరు మూసుకుంటాయి, కానీ మా చేతుల్లో ఆయుధాలు గుండె కొట్టుకున్నంత వరకు పనిచేస్తూనే ఉంటాయి. చూస్తారా వాటి ప్రతాపం? డాక్టర్, అడవిలో పోలీసులకు గిరిజనులకు జరిగిన గొడవల్లో చాలా మంది గాయపడి హాస్పిటల్కి వచ్చారు. అలాగా? వేణు, నువ్వా? ఏమిటిది, ఏమైంది? ముందు ఇతను సంగతి చూడండి, ఇతను బతకడం చాలా అవసరం. సోమయ్య, ముందు థియేటర్ తీసుకెళ్ళు. మిస్టర్ రారాజు, దేవత లాంటి డాక్టర్ మా చేతిలో నువ్వు బతికి బయటపడతావని మాకు తెలుసు. అందుకే మా గురువు గారు నన్ను పంపించారు. నేరం నీ మీద వేసుకుని శిక్ష అనుభవించడానికి నువ్వు ఒప్పుకుంటే ఈ డబ్బు నీకేమన్నా ఎదురు తిరిగి పంతానికి వచ్చావనుకో, నీ కత్తితో సఫా చేయమన్నా. ఏది కావాలో తేల్చుకోమ్మ, అనవసరంగా జోక్యం చేసుకో. నువ్వు ఆపరేషన్ చేసేటప్పుడే ప్రాణాలు పోయించు. బయట కానిస్టేబుల్స్ ఉన్నారు, ఒక వాళ్ళని పిలిచి మరక్షణ ఈ కత్తిని గుండెలు దిగుతున్నాను. ఎవరది?
ఏం జరిగింది? డాక్టర్ని ఎవరో అరెస్ట్ చేయబోయారంట. ఏం జరిగింది? ప్లీజ్ గో అవుట్. ఏమా, ఏం జరిగింది? నాకేం జరగలేదు నాన్న. అతని మీద ఎవరో అఘాయిత్యం చేయబోయారు. కానిస్టేబుల్స్ నీ పేరేమిటి బాబు? రారాజు. నీ తల్లిదండ్రులు ఎవరు? తెలీదు. నువ్వు చిన్నతనంలో శ్రీకాకుళంలో ఉన్నావా? ఆ ఊరు పేరు ఎత్తకండి. నిన్నెక్కడో చూసినట్టు గుర్తు, అందుకని అడిగాను. అవును, అక్కడే నా తల్లిదండ్రులు నన్ను బిచ్చగాళ్ళకి అప్పగించి వెళ్ళిపోయారు. అక్కడే నేను అడుక్కు తింటూ బ్రతికాను. అందుకే ఆ ఊరి పేరు తలుచుకుంటే నా గుండెల్లో అగ్నిజ్వాలలు రేగుతాయి. ఇప్పుడు నీ తల్లిదండ్రులు కనిపిస్తే ఏం చేస్తావు బాబు? నరికి పోగులు పెడతాను. ఏమిటి నాన్న అలా కూర్చున్నావు? అమ్మా పార్వతి, నన్ను క్షమిస్తావమ్మా. నేను నీకు చాలా ద్రోహం చేశానమ్మా, కానీ అది కావాలని చేసింది కాదు, కన్నబిడ్డ బ్రతికేమవుతుందనే భయంతో చేసింది. ఏమి నాన్న నువ్వు అనేది? అవునమ్మా, నీ మొదటి బిడ్డ బతికుంటే నీ భవిష్యత్తుకే అడ్డం అవుతుందని నేనే తీసుకెళ్లి అనాథగా ఎక్కడో వదిలేశాను. ఆ బిడ్డే మళ్ళీ నేల తర్వాత కనిపించాడు. ఇందాక నువ్వు ఆపరేషన్ చేసి బ్రతికించిన రారాజే నీ మొదటి కొడుకమ్మా. నా బిడ్డ బ్రతికే ఉన్నాడన్న చల్లని కబురు చెప్పావు. కన్న బిడ్డను చూసుకునే అదృష్టం ఇందాక కలిగింది. ఆగు పార్వతి, అన్నీ ఆలోచించుకునే ఆ గదిలో కడుగు పెట్టు. తన మూలంగా శకుంతలకు భరతుడు పుట్టాడని తెలిసి దుష్యంతుడు అంత నాటకం ఆడాడు. ఈ విషయం నీ భర్తకు తెలిస్తే నీ దాంపత్యమే ముక్కలైపోతుంది. ఆలోచించుకో అమ్మా. ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకుని ఒప్పిస్తాను. బిడ్డను తీసుకెళ్లి ఆయనకు అప్పచెప్తాను. మీరిద్దరు ఒప్పుకున్నా చాలదమ్మా. తన తల్లిదండ్రులు కనిపిస్తే నరిగి పోగులు పెడతానన్నాడు రారాజు. నాన్న, వాడు కన్నెర్ర చేసి నన్ను అసహ్యంగా చూసినా కాలబెన్నినా నేను ఆగలేను. పేగు తెంచుకు పుట్టిన బిడ్డ 10 గజాల దూరంలో ఉన్నాడని తెలిసి, పోయాడని ఏడ్చి ఊరుకున్న బిడ్డ చెట్టంత వాడే తిరిగి వచ్చాడని తెలిసి ఏ కన్న తల్లి ఆగగలదు నాన్న. వాడు నన్ను అవమానించినా కాదు పొమ్మన్నా సరే బాబు, నేను నీ కన్న తల్లిని రాని వాడి చేతులు పట్టుకుని బతిమాలి చెప్పుకుంటాను. నాన్న, బతుకు భయంతో ఇంకా వాడు నేను దూరం చేసుకోలేను నాన్న, దూరం చేసుకోలేను. అయ్యా, సరిగ్గా ఓ పేషెంట్ కి ఇంజెక్షన్ చేయబోతున్నాను. తమరు పిలిచారని తెలిసి ఆఘమేఘాల మీద వచ్చేశాను. సెలవు ఇవ్వండి. గాయం చూడండి. శాపురాలకి అలవాట్లో పొరపాటు అయిపోయింది, క్షమించాలి. తమరెందుకు శాపటం? తమరు శాపకుండానే తెలిసిపోయింది. అబ్బా, బంగాళాఖాతంలో సుడిగుండం అంత గాయం ఇంత త్వరగా మానింది అంటే మీకు ఆపరేషన్ చేసిన ఆవిడ డాక్టర్ అమ్మాయి ఉండదు, సాక్షాత్తు అమ్మలగన్న అమ్మాయి ఉంటుంది. అవును, ఆవిడ నాకు అమ్మే. అమ్మ సాపురాలకి? మీరు కాదు, ఇన్నాళ్ళు తల్లి తండ్రి లేని మీకు ఒక అమ్మంటూ ఉందని తెలిసి ఆశ్చర్యంతో నేనే సాపాను నాలికి. పిచ్చివాడా, నవమాసాలు మోసిక్ కనిపించితేనే అమ్మ కాదు. అరక్షణం అనురాగపూరితమైన కళ్ళల్లో జాలువారిన వాత్సల్యం చాలు అమ్మ అని పిలవడానికి. ఆ నిండు ముత్తైదో ముఖం చూస్తుంటే ఎవరికైనా అమ్మ అని పిలవాలనిపిస్తుంది. ఓ, అందుక అమ్మ అని పిలిచారు. అంతేకాదు, ఎప్పుడూ నాగరిక ప్రపంచంలో ఉన్నప్పుడు ఈ సమాజంలో ఉన్న కుళ్ళు చూసి కడుపు మండి ఆవేశపడితే
ఆప్యాయంగా అన్నం పెట్టి నా ఆవేశాన్ని ఆకలిని తీర్చిన అమ్మ. మనుషుల మధ్యకు తిరిగి రాగలనే వెళ్తున్నావా? మనుషులాగా మనం ప్రవర్తిస్తే వాడు అడవుల పాలెందుకు అయ్యేవాడు నాన్న? చూడమ్మా, ఆనాడు ఈనాడు నీ సుఖం గురే చెప్పాను, చెబుతున్నాను. పొరుగింటికెళ్ళి తిరిగి వచ్చిన భార్యను కూడా అనుమానంగా చూస్తుందమ్మా మగబుద్ధి. అనుమానిస్తారనే దొంగచాటుగా బిడ్డను కన్నాను, అది అబద్ధమని రుజువైంది. ఇప్పుడు అనుమానిస్తారనే అనుమానంతో ఆత్మద్రోహం చేసుకుని వాడికి దూరంగా ఉండలేను నాన్న. ఇంటికి తీసుకొచ్చి నీ భర్తతో ఏమని చెప్తావమ్మా? మీ అన్నయ్యరా అని నీ కొడుక్కి ఎలా నచ్చ చెప్తావమ్మా? పెళ్ళిడికి వచ్చిన కూతురుతో నీకు మరో తోడబుట్టిన వాడున్నాడని ఎలా చెప్పగలవు? జరగబోయేదాన్ని తలుచుకుని జరగవలసిన దాన్ని దాటేయటం మంచిది కాదు నాన్న. పార్వతి! ఏమమ్మా పార్వతమ్మా, బియ్యపురాలి కదా, మర్యాద చేయకుండా అలా బొమ్మలా నిలబడిపోయావే. రా కళ్యాణి రా. ఇంకా లేట్ చేసిన కొద్దీ ఈ కాకి బట్టలవాడికి నా కూతురునివ్వను అని ఎక్కడనేస్తారో అన్న భయంతో నిశ్చితాంబరాలు పుచ్చుకోవడానికి మమ్మీని డాడీని తీసుకొచ్చానంటే. అవునమ్మా, వీడి పరిస్థితి చూస్తుంటే నా పరువు ఎక్కడ తీస్తాడో అనిపిస్తోంది, అందుకే తొందరపడుతున్నాను. అయ్యా బావగారు, సంతలో జంతువును చూసినట్టు నా చెల్లెల్ని చూస్తానంటే మాత్రం నేను ఒప్పుకోను. పరువు గల వాళ్ళ పిల్లలు ఇంకా చూడాలా బాబు, జస్ట్ ఫర్ ఫార్మాలిటీ సేక్. ఏమిటంటి, మమ్మల్ని అందరినీ షాక్ అయ్యారా, ఎక్కడ ఆలోచిస్తున్నారు? ఏం లేదు బాబు, ఉండండి మీ మామని పిలుస్తాను, కూర్చోండి. పరువు గల వాళ్ళ పిల్లని ఇంకా చూడాలా బాబు, జస్ట్ ఫర్ ఫార్మాలిటీ సేక్. నిన్ను పెళ్లి చేసుకుంటాడనే నమ్మకంతో అప్పు చేసి మరి అతను చదువుకు సహాయం చేశాను, విదేశాలకు కూడా పంపించాను, కానీ అతనికి ద్రోహం చేశాడు. అటువంటి కృతజ్ఞుడితో మనవి ఏమందటం? అతని మోసం చేయలేదన్నయ్య, నేనే పార్వతి కోసం అతను వదులుకున్నాను. పెళ్లికి ముందే పార్వతి గర్భవతి అని తెలిసి అతనికి దూరం అయ్యాను. ఏమిటి, రవీంద్రనని చూసుకునే రోజుకే పార్వతి గర్భవతి? అంతేకాదన్నయ్య, ఆ తర్వాత మగబిడ్డను కూడా కన్నది. ఈ విషయాలన్నీ నాతో చెప్పుకుని కన్నీళ్లు పెడితే నేనే దగ్గర ఉండి రవీంద్రకి పార్వతికి పెళ్లి చేయించాను. వద్దురాణి, ఒకసారి ఇలాగే తప్పించుకోకపోతే పరిస్థితి కాల్పుల వరకు దారితీసి అమాయక గిరిజనులు గాయపడ్డారు. నా కోసం, నా ప్రాణాల కోసం వాళ్ళని సమితలను చేయలేను, వెళ్ళి లొంగిపోతాను. వద్దురా రాజు, నువ్వే లొంగిపోతే ఈ అడవిలో మనుషులంతా నిజంగానే మృగాలైపోతారు. వాళ్ళని తీర్చిదిద్దే నువ్వే వాళ్ళ భవిష్యత్తు నాశనం చేస్తావా? మిస్టర్ రారాజు,
రెండు నిమిషాలలో నువ్వు నాకు లొంగకపోతే నీకు అత్యంత ప్రియమైన పులి నా తుపాకీకి పడవుతుంది. చూసావా ఇన్స్పెక్టర్, జంతువు కూడా నీ మూర్ఖత్వాన్ని బయటపెట్టింది. తెలుగు తక్కువ ప్రవర్తించగా వచ్చిన దాన్ని వెళ్ళిపో. నో, పశువుల్ని విడిచిపెట్టే వరకు, నువ్వు నాకు లొంగిపోయే వరకు నేను ఈ గూడాన్ని విడిచిపెట్టను. మిస్టర్ రారాజు, దిస్ ఇస్ ద ఫైనల్ వార్నింగ్ ఫర్ యూ. కృష్ణ, టిఫిన్ చేద్దురా. ఉండు మమ్మీ, మంచి ఇంట్రెస్టింగ్ న్యూస్ చదువుతున్నాను. నీ హాస్పిటల్కి వెళ్ళాలి, త్వరగా రారా. ఈ న్యూస్ నువ్వు చదివితే నువ్వు హాస్పిటల్కే వెళ్ళవు. ఏమిటి అంత మంచి న్యూస్? మన హాస్పిటల్లో నువ్వు రక్షించావు చూడు, అదే రారాజు అని గిరిజన నాయకుడు. అతన్ని వేణుబావ సిఆర్పీ ఫోర్స్ అటాక్ చేస్తే తప్పించి పారిపోయాడంట. ఆదర్శాలలో నాకు అన్నయ్య, పునర్జన్మనిచ్చింది కాబట్టి అమ్మకు కొడుకు, చట్ట వ్యతిరేకి కాబట్టి నీకు ముద్దాయి. అవునండి, అతను చాలా మంచివాడు. నీతో చెప్పాడా? నిజం నాన్నగారు, మస్తానరావు గారు పట్టాభూముల కేసులో అతనితో మాట్లాడొచ్చాను కదా. ఓహో, రేపటి న్యాయస్థానానికి వస్తే నువ్వే అతని తరఫున వాదించేట్టున్నావే. మంచిని రక్షించడం కోసం వాదించినా తప్పులేదుగా. ఎవరు వీళ్ళంతా? సంఘసేవకులు, ప్రజాసేవకులు సార్. ఇదిగో ఈ మూడోవాడు ప్రముఖ స్వాతంత్ర యోధుని మనవడు, ఈ నాలుగో వాడు బ్రిటిష్ తుపాకీకి గుండె చూపించిన వీరుని కొడుకు. రారాజు వీళ్ళని చావచీట కొడితే ఈ షేపులో నిస్సహాయంగా వచ్చి మీ ముందు నిలిచారు. ఇలా జరిగితే దేశంలో సంఘసేవకులు మిగులుతారా చెప్పండి? అసలు ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నది రారాజా ప్రభుత్వమా? ఒక మాట చెప్పండి. ఆ రారాజు మూలంగా మీకు కలిగిన ఇబ్బందికి చింతిస్తున్నాం. అతన్ని బంధించడానికి మా సర్వశక్తులు కేంద్రీకరిస్తున్నాం. ఎప్పుడు? మేమంతా వల్లకాట్లో కలిసిపోయాక నేను ఇప్పుడు ముఖ్యమంత్రి గారితో మాట్లాడాలి, ఈ ఫోన్ ఉపయోగించుకోవచ్చు? ఆగండి, తొందరపడకండి. తొందరపడు కాదు సార్, ఈ మస్తాన్ రావు అంటే ఏంటో చూపిస్తాను, నా పరపతి అంటే ఏమిటో ఆ రారాజుకు తెలిసొచ్చేట్టు చేస్తాను. ఈ ఫోన్ ఉపయోగించుకోవచ్చు? ఇట్స్ ఆల్ రైట్, ఇట్స్ ఆల్ రైట్. నేను అజయ్ గారితో మాట్లాడి మీ భద్రత విషయాలు చూస్తాను, మీరు రిపోర్ట్ రాసేవారు. అబ్బా, రిపోర్ట్ తో పనులయ్యే రోజులు ఏనాడో పోయాయి సార్. ఇదిగో మీరు వెంటనే షూట్ ఎక్స్ట్రా ఆర్డర్ తీసుకుంటారా, లేకపోతే నన్ను ఫోన్ తీసుకుంటారా చెప్పండి. ఓకే ఓకే, మీరు అలా కూర్చోండి, నేను అజయ్ గారితో మాట్లాడతాను. మాట్లాడండి. ఏమో పెళ్లి దగ్గరకు వచ్చింది కదా, ఒక వారం రోజులు సెలవు పెట్టి ఇంటి దగ్గర ఉండకూడదు. రేపు పెళ్లి అయ్యాక ఎలాగో హనీమూన్ కోసం సెలవు పెట్టాలిగా, ఇప్పటి నుంచే లీవ్ వేస్ట్ చేయకు వేణు. ఏమో, మీ అత్తగారి మాట వింటావా, నా మాట వింటావా? ఒకసారి ఆర్డర్ చూడండి సార్. ఏమిటి బాబు అంత ముఖ్యమైన విషయం? రారాజు మీకు తెలుసుగా. ఎస్ ఎస్ తెలుసు. అతను మా డిపార్ట్మెంట్ కి పెద్ద న్యూసెన్స్ అయిపోయాడు. అన్యాయంగా మా మావయ్య మస్తాన్ రావు గారి మీద ద్వేషంతో వాళ్ళ మనుషుల్ని హత్య చేయబోయాడు. ప్రభుత్వం అతన్ని విప్లవకారుడిగా ప్రకటించింది. ఏమిటి బాబా అతను చేసినారు? ఏమని చెప్పమంటా, అతను స్మగ్లర్, దుర్మార్గుడు, నేరస్తుడు. పోలీస్ కస్టడీ నుంచి పరారై పోలీసుల్ని ముప్పు తిప్పలు పెడుతున్న ముద్దాయి. అలాంటి వాడిని షూట్ చేసి పరిగారు. ఎగ్జాక్ట్లీ సార్, ఆ కవర్ లో ఉన్న అడ్రస్ అదే. రేపు మేము పోలీస్ ఫోర్స్ తో అతని స్థావరాన్ని అటాక్ చేయడానికి వెళ్తున్నాం. అతను తప్పకుండా మమ్మల్ని ఎదుర్కొంటాడు. యు మీన్ ఎన్కౌంటర్? ఎస్ సార్, అవసరమైతే అతన్ని షూట్ చేయడానికి మీ అనుమతి తీసుకోమని ఐజీ గారి దగ్గర నుంచి ఆర్డర్స్ వచ్చాయి. ఓకే, రేపు ఎన్ని గంటలకు బయలుదేరుతున్నాం? రేపు మార్నింగ్ 7:00. అంటే ఆ రారాజుని కాల్చి పారేయాలని నన్ను ఆశీర్వదించండి. ఎలా ఆశీర్వదించగలను బాబు? ఏ, ఒక దుర్మార్గుడు ప్రాణాలు తీయమని చెప్పడానికి బాధ ఎందుకు? నేను డాక్టర్ని, ప్రాణం పోయటమే గాని తీయటం నా వృత్తి కాదు, మనస్తత్వం కాదు. మమ్మీ మమ్మీ, ఆకలి మమ్మీ.
మమ్మీ ఏమిటి మమ్మీ అలా ఉన్నావు? ఏమి లేకపోవడం ఏంటి మమ్మీ? నీ మొహం చూస్తుంటే ఏదో బాధపడుతున్నట్టున్నావు. ఎవరేమన్నారు? నాన్నగారు. చచ్చ, నాన్నగారు నిన్నేమన్నారు కదా? నేనేమి నీ మనసు బాధపడే పనులు చేయలేదు, ఇకపోతే మిగిలింది ఇది. ఇదేమన్నా నేనా? బాగుంది, ఎద్దన పొడి సులోచనారాయణ గారు నవలు చదువుకుంటూ రెండు రోజుల నుంచి సరిగ్గా ఇంటి సంగతులే పట్టించుకోవడం లేదు. మరి ఎందుకు మమ్మీ బాధపడుతున్నట్టు? జ్యోతి, నీ గదిలోకి వెళ్ళి చదువుకోమ్మా. సరే బాబు. రారాజు చాలా మంచివాడని చెప్పావు కదా? అవును. అతను ఇప్పుడు ఆపదల్లో ఉన్నాడు. ఏమిటి మమ్మీ నువ్వు అనేది? రారాజు కనిపిస్తే కాల్ చేయమని గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆదేశించింది. నాన్సెన్స్. అతను చట్టానికి విప్లవకారుడు కావచ్చు, కానీ సమాజానికి కావలసిన మనిషి. అతన్ని చంపే హక్కు ఎవరికి లేదు బాబు. అతను మంచివాడని మనిద్దరికీ తెలుసు, ఎలాగైనా అతన్ని మనం కాపాడాలిరా. అలాగే మమ్మీ. రారాజు ఎక్కడున్నాడో మీకెవ్వరికీ తెలియదు. తెలిసినా ఇక్కడెవరూ చెప్పరు ఇన్స్పెక్టర్. అయితే నీకు తెలుసన్నమాట? నాకొక్కదానికే కాదు, ఈ కొండల్లో కోనల్లో ఉన్న ప్రకృతి అంతటికీ తెలుసు. తెలిస్తే మరి చెప్పమను. ఎందుకు చెప్పాలి? ఈ అడవిలో ఉన్న గిరిజనుల స్వేచ్ఛ స్వాతంత్రాలను భూస్వాములు దోచుకుంటుంటే, మీ పోలీసులతో మరపెట్టుకున్నా ఏమీ చేయలేకపోతే ఆ రారాజు నడుం బిగించి అడ్డుకున్నాడు. అందుకు చెప్పాలా? ఎకరాలకు ఎకరాలు బినామీల పేర్లతో పట్టాలు సంపాదించుకుంటుంటే ఎలా అడ్డుకోవాలో మీ రాజ్యాంగానికి చేత కాకపోతే అతను ఆ దోపిడిని అరికట్టాడు. అందుకు చెప్పాలా? నోరు మూసుకోవాల్సింది నేను కాదు, మీరు మీ చట్టం. సారీ. నీకు అతనికి ఎంత తేడా ఉందో. ఈ గిరిజనులతో ఎందుకు నీకు? పారిపోయి ప్రాణాలు కాపాడుకో రారాజు అంటే తన ఆఖరి శ్వాస విడిచే వరకు ఈ అమాయకుల కోసమే తన జీవితం అంకితం చేస్తానన్నాడు ఆ రారాజు. కానీ మీరు ఒక నిర్దోషిని బంధించడానికి ఆరాటపడుతూ అమాయకుల మీద చేయి చేసుకుని మీరే నేరస్తులు అవుతున్నారు. నేరం కాదు, నిజం చెప్పించడం కోసం మేమెన్నో మార్గాలు అనుసరిస్తుంటాం. నిజం చెప్పకపోతే చంపేస్తారా? చెప్పండి, చెప్పండి ఇన్స్పెక్టర్. Are you going to shoot us in the name of law and order? అయితే చంపండి. ఇది ప్రేమ భజన, ఈ భజన చేయకుండా ఆగగలనా? జంజబారే ఇది ప్రేమ భజన, ఈ భజన చేయకుండా ఆగగలనా? 20 దాటితే ప్రేమ భజన, 60 దాటితే రామ భజన. పగలు రాత్రి తేడా లేని మగల మారి భజన, అరే మసక చీకటి అవ్వంగానే, మసక చీకటి అవ్వంగానే మల్లె పూలతో పూజ చేయనా, మల్లె పూలతో పూజ చేయనా. అందమందనే ఆరతి ఉమ్మనా, అందమందనే ఆరతి
తప్పదు మరి ఇది తప్పులెంచకే ఇల్దు వదన ఇరవై దాటిత ప్రేమ భజన అరవై దాటిత రామ్ భజన వణక తాగిన వయసులు రెండు మనపుగా మారే భజన మళ్ళీ మళ్ళీ మనసు లాగితే తెల్లార్లోనే మనసు తీర్చన అదే చంచమారే ఇది ప్రేమ భజన ఈ భజన చేయకుండా ఆగగల బావరు చంచటప్పు అతనే అతనే రావచ్చు చుట్టుముట్టండి అతను చాలా ప్రమాదకరమైన వ్యక్తి మీరు వెంటనే ఆర్డర్స్ ఇస్తే వాణ్ణి ఇంటితో సహా సమూలంగా నాశనం చేస్తాను పారిపోయే పాము కోసం వెంటపడాలి కానీ పుట్టలో చేరాక ఇంకా మనకి భయం ఎందుకు ఎక్కడికి పోదు మిస్టర్ రారాజు నీ చుట్టూ పోలీసు వర్గం కాపలా ఉంది మర్యాదగా లొంగిపో లేకపోతే నేను షూట్ చేయవలసి వస్తుంది కమాన్ కమ్అవుట్ ఇన్స్పెక్టర్ తలుపులు భద్రపడమను కాన్స్టేబుల్స్ కమాన్ ఏరా ముద్దాయి మౌనంగా ఉంటే లాయర్ కూడా నోరు మూసుకు కూర్చుంటాడా నువ్వైనా చెప్పు మీరిద్దరు అడవికి ఎందుకు వెళ్ళారు రారాజు కోసమేనా వాడికి మీకేమిటి సంబంధం మీరు ఒక మంచి మనిషిని అన్యాయంగా చంపిస్తున్నారని అది మీకు పాపమని అమాయకులు నాదుకుని అతను చనిపోతే దేశానికి తీవ్ర నష్టమని ఆ పాపం మన ఇంటిని పట్టుకుని పీడిస్తుందని అమ్మని చెప్పని ఏమిటండి అమ్మని చెప్పనిచ్చేది అతనితో మొదటిసారి మాట్లాడినప్పుడు నాకేమనిపించిందో తెలుసా ఇలాంటి అన్నయ్య ఉంటే బాగుండే అని అధికారం చేతిలో ఉంది కదా అని మీరు అక్కడికి వచ్చారు అతను రెచ్చగొట తలుచుకుంటే గిరిజనులు గిరిల్లలాగా వచ్చి మీదపడి మీ ప్రాణాలు తీసేవారు అంతెందుకు చేతికి దిక్కిన మమ్మల్ని ఎందుకు వదిలిపెట్టారో చెప్పండి మొత్తాయి నోరు మూసుకుంటే మాట్లాడించగలను కానీ న్యాయమూర్తి తీర్పు చెప్పనంటే నేనేం చేయగలను అతను మంచివాడే కావచ్చు కానీ తీర్పు వచ్చే వరకు అతను ముద్దాయే అన్న సంగతి మీ తల్లి కొడుకులిద్దరు మర్చిపోకండి అన్నయ్య వేణుకేం ప్రమాదం జరగలేదు కదా ఏమ్మా కట్లు కట్టి సేవలు చేస్తావా అమ్మా ఆయనకేం ప్రమాదం లేదు కదా లేదమ్మా అతను వేణుని ఏం చేయడు చాలా మంచివాడు నీకన్నా ఇలాంటివాడు నీకు ద్రోహం చేస్తాడు ఏ ఇంటైనా కూతురికి సిరిపుట్టు పెట్టే అమ్మలుంటారు కానీ నువ్వు కోడలికి సిరిపుట్టు పెట్టి అత్తలోనే అమ్మని చూపిస్తున్నావా త్వరలో నాయనమ్మని చేయమని కోడల్ని కాకాపడుతున్నట్టుంది సార్ మస్తాన్రావు గారు వచ్చారు హాల్లో కూర్చున్నారు నమస్కారం అండి ఏమిటి ఇంత రాత్రి వేళ వచ్చారు అవసరం వచ్చాక రాత్రిని పగలని ఉందండి రేపు తెల్లవారదు సూర్యుడు ఉదయించడు అని అనుకోండి జనం గగ్గులే కదా మీరేం బెంగ పెట్టుకోనక్కర్లేదు రేపు సూర్యుడు ఉదయిస్తాడు మీరు హామీ ఇస్తే సరే అందుకే మీరు తీర్పు రాసే సమయానికి వచ్చాను ఇది ఉంచండి ఏమిటి
బ్రీఫ్ కేస్, విఐపి బ్రీఫ్ కేస్. కొన్నప్పుడు దీని వెల 450 రూపాయలు, ఇప్పుడు దీని వెల 540 రూపాయలు. మస్తాన్ రావు గారు, ఆవేశపడటం న్యాయమూర్తుల లక్షణం కాదు. మిస్టర్ రవీంద్ర, ఇదిగో ఈ కవర్లో మీ కుటుంబం గురించిన గొప్ప రహస్యం ఉంది. దీన్ని పేపర్లకు విడుదల చేశారంటే మీ పరువు, మీ ప్రతిష్ట అన్ని సర్వనాశనం అయిపోయి మీ ఇంటిల్లపాది ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది. బెదిరిస్తున్నారా? జరగబోయే చెప్తున్నాను. రేపు తీర్పు నాకు అనుకూలంగా వస్తే ఈ బ్రీఫ్ కేసు మీ ఇంట్లో ఉంటుంది, నాకు వ్యతిరేకంగా వస్తే ఈ కవర్ పత్రిక ఆఫీసులో ఉంటుంది. సెలవు. న్యాయమూర్తి, నువ్వంటే నాకు గౌరవం ఉంది, కానీ మస్తాన్రావు నిన్ను భయపెట్టడం మూలంగా లొంగిపోయి తీర్పు మా గిరిజనులకు వ్యతిరేకంగా ఇస్తావన్న అనుమానంతో నీ కూతురు తీసుకెళ్తున్నా. నీ తీర్పు వచ్చే వరకు నీ కూతురు నా దగ్గరే ఉంటుంది. గిరిజనులకు అన్యాయం జరిగితే నీ కూతురు నీకు దక్కదు. రారాజు, చూశావా పార్వతి, నీ తెలివి తక్కుతనానికి ప్రతిఫలం. ఆ రారాజు ఎంత దుర్మార్గుడో ఇప్పుడైనా అర్థమైందా? వాడు మంచివాడని, వాడిని చంపమంటే నాకు ఇంటికి అరిస్తామని ఎన్నెన్నో చెప్పావే, ఇప్పుడేమైంది? డాడీ, నేను వెంటనే వేణుగోవతి ఈ విషయం చెప్పి దాని జీవితం నాశనం చేయమంటావు అంతేనా? 2 రోజుల్లో పెళ్లిపీటల మీద కూర్చోబోయే పిల్ల హఠాత్తుగా మాయమైందని 10 మందికి తెలిస్తే అల్లరి పారయ్యేది ఎవర్రా? నీ భార్యను ఎవడో ఎత్తుకుపోయాడని వెళ్ళి ఆ పెళ్లి కొడుకుతోనే చెప్తావా? వాడు జ్యోతిని ఏం చేయడండి అని నీకు హామీ ఇచ్చాడా? ఆడపడుచులాగా అనిల అంచనాలతో తిరిగి పంపించడానికి వాడు దానికే తోడబుట్టినవాడా? అల్లుడు గారు, నేను అడవిలోకి వెళ్లి రారాజును కలుసుకుంటాను. ఇంతవరకు చేసిన నిర్వాకాలు చాలు, మీరెవరూ ఏమీ చేయనక్కర్లేదు. ఏం చేయాలో నేనే ఆలోచిస్తాను. ఎవరి అమ్మాయి? న్యాయమూర్తి రవీంద్ర కూతురు. ఎందుకు తీసుకొచ్చావు? తనకు అనుకూలంగా తీర్పు ఇవ్వకపోతే ఆ కుటుంబాన్ని అల్లరి పెడతానని మస్తాన్రావు బెదిరించాడు. ఆ భయంతో తీర్పు మనకు వ్యతిరేకంగా చెప్తాడేమో అనే అనుమానంతో తీసుకొచ్చాను. తీర్పు వ్యతిరేకంగా వస్తే ఈ అమ్మాయిని ఏం చేస్తావు? ఆ సమయం వచ్చినప్పుడు కదా ఆలోచించేది. నీలోను రావణాసురుడు కనిపిస్తున్నాడు. రావణాసురుడు నిర్మల గంభీరుడు, నిత్య శివలింగార్చన తత్పరుడు. తన సహోదరికి జరిగిన అవమానానికి ప్రతీకారంగా సీతను తెచ్చాడు. అది వ్యక్తి స్వార్థం. నేను అడవుల్లో మృగాల మధ్య బ్రతికే అమాయకులైన గిరిజనుల ప్రాణాలను, ఆస్తులను కాపాడడానికి పిల్లను తెచ్చాను. ఇది వ్యవస్థాపరమైన స్వార్థం. అర్థమైందా? కాదు, నేను నీకు అర్థం కాను. నా సమస్యలు నీకు అర్థం కావు. ఆమెకు ఏదో ప్రమాదం జరగబోతుందనేగా నువ్వు నన్ను దూషించావు. సరే, ఆమె నీకే అప్పచెప్తున్నాను. నువ్వే ఆమెకు రక్ష, మీ ఇంటికి తీసుకెళ్ళి. చూడు, నేను రావణాసురుడిని కాదు రారాజుని. ఆ ఇద్దరికి తేడా తెలిస్తే నేనేమిటో నీకు అర్థమవుతాను. ఈ కేసులో అవసరమైన మేరకు సాక్ష్యాలు సేకరించడం జరగలేదని కోర్టు అభిప్రాయపడుతున్నారు. రారాజును ఆసుపత్రిలో చంపడానికి ప్రయత్నించిన అజ్ఞాత వ్యక్తి ఎవరు? స్మగ్లింగ్ కేసులో కూడా అదే వ్యక్తికి ప్రాధాన్యత ఉన్నట్టు కోర్టు నమ్ముతున్నది. అందుచేత అతని గురించిన వివరాలు సేకరించి కోర్టు వారికి తెలియజేయవలసిందిగా ఆదేశిస్తూ 11/5/84 ఈ కేసును వాయిదా వేస్తున్నాం. ఏమయ్యా న్యాయమూర్తి, డీలర్ అనేవాడు ఎవడో బయటపడందే నువ్వు తీర్పు చెప్పవన్నమాట? షట్ అప్ అండ్ గెట్ అవుట్ చైనా. పంపుదు గాని, అంత తొందరపడితే ఎలా? ఒక్క క్షణం ఆగితే ఇంట్లోంచి ఎవరిని బయట పంపాలో నీకే అర్థమవుతుంది. బాబు కృష్ణమూర్తి, పర్వతమ్మ వెండమ్మ రండి. ఇది పెద్దలందరూ కూర్చుని పురోహితుని సమక్షంలో
మీ అమ్మాయికి నా మేనల్లుడికి వివాహం కోసం రాసుకున్న శుభలగ్న పత్రిక. ఈ పెళ్లి జరగడం లేదు. మస్తానరావు గారు, ఏమిటా పని? మరేం చేయమంటారు? మీ కూతురు నిప్పులాంటిది కాదట. చెడిపోయిన దాని రక్తం పంచుకు పుట్టిన ఆడపిల్ల. రేపు మా ఇంటి కోడలైతే మా వంశం పొరం ఎక్కడ తీస్తుందోనని భయపడుతున్నా. మస్తానరావు గారు, అవును కృష్ణమూర్తి, పెళ్లి కాకముందే మీ అమ్మ ఒక బిడ్డను కన్నారు. అంకుశవరా, నా కన్న తల్లిని మరొక మాట అన్నావంటే నీ ప్రాణాలు తీస్తాను. ఆగండి కొరలాయరు గారు, ఆవేశపడకండి. తీయవలసింది నా ప్రాణాలు కాదు. నీకు దమ్ముంటే అక్రమ సంబంధంతో మరో కర్ణుణ్ణి కన్న నీ తల్లిని దండించు. మనస్సు చెలించిన తల్లిని మరో క్షణంలోనే తలకొట్టి వేసిన పరశురాముడు పుట్టిన గడ్డలో పుట్టావును. వెళ్ళు, వెళ్ళి నీ తల్లిని అడుగు. నేను చెప్పింది నిజం అబద్ధం. వాడు వాడు అంటున్న మాట నిజమేనా? అవునండి, మన ప్రేమ ప్రతిరూపంగా పుట్టిన వాడే ఆ బిడ్డ. అమ్మాయి చెప్పింది నిజమే బాబు. వాడు మీ ఇద్దరికీ పుట్టిన బిడ్డే. నువ్వు లండన్ వెళ్ళాక అమ్మాయి గర్భవతి అని తెలిసింది. తిరిగి వచ్చాక ఒకవేళ నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకోకపోతే అమ్మాయి జీవితం నాశనం అవుతుందని పుట్టిన బిడ్డ నేనే తీసుకువెళ్లి వీధిలో వదిలేశాను. అమ్మాయికి మాత్రం చచ్చిపోయాడని చెప్పాను. వాడు ఇంకా బ్రతికే ఉన్నాడు బాబు. రారాజు. ఏమిటి, అడవుల్లో తిరిగి అడవి మనుషుల బుద్ధుల్ని పిడికిపుచ్చుకున్న ఆ దుర్మార్గుడు నా బిడ్డ, మా ఇద్దరికి పుట్టినవాడా? అవును బాబు. నీకు సిగ్గులేదు కూతుర్ని వెనకేసుకురావడం కోసం ఇంత నీచమైన అబద్ధం కల్పిస్తారా? అబద్ధం కాదండి, నిజం. నిజమే అయితే ఇన్ని సంవత్సరాలు రహస్యంగా దాచవలసిన అవసరం ఏమొచ్చింది? బిడ్డ ఎలాగూ చనిపోయాడు, నమ్మలేని నిజం మాత్రం ఎందుకు బతికుండాలని దాచేశానండి. చేసిన తప్పులు దాచేయాలని మీరు పడ్డ పాపత్రయం ఇది కాదు. ఆడదాన్ని ఆటబొమ్మలా చూసే మగ బుద్ధికి ప్రతిఫలం. కళ్యాణి. అన్నయ్య, నీకు నిజమేమిటో తెలుసు కూడా నీ స్వార్థం కోసం ఇక్కడ నాటకం ఆడాలని చూస్తున్నావా? నువ్వు ఇక్కడేదో చెప్పి జ్ఞానోదయం కలిగించవలసిన అవసరం లేదు. ఇంటికెళ్తానండి. మట్టింట్లో నిప్పట్టించి బయటకు వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? నిజమేమిటో బయటపడాలి, నిప్పు చల్లారిపోవాలి, అప్పుడే మీరు బయటకు వెళ్ళేది. చెప్పండి కళ్యాణి గారు. అసలు ముద్దాయి, మీ నాన్నగారే న్యాయమూర్తి స్థానంలో ఉన్నారు కనుక తను నిర్దోషిని అనుకుంటున్నారు. అవును రవీంద్ర, పుట్టిన బిడ్డ ఎవరు అని ఇల్లాలిని నిలవేసే బదులు పెళ్లి కాకుండా నువ్వు చేసిన తప్పు మర్చిపోయావా? నువ్వు పార్వతిని ప్రేమించిన మాట అబద్ధమా? ఆమెతో పార్కుల చుట్టూ తిరిగిన మాట అబద్ధమా? హద్దు దాటి ప్రవర్తించిన మాట అబద్ధమా? నా డబ్బుతో చదువుకుని నన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి పార్వతిని ప్రేమించడం మీరు చేసిన మొదటి తప్పు. పెళ్లి కాకుండానే పార్వతితో శారీరక సంబంధం పెట్టుకోవడం రెండో తప్పు. అన్నింటికన్నీ 20 సంవత్సరాలు కాపురం చేసిన ఇల్లాలిని ఈ వయసులో అనుమానించారే, అది నీచాతి నీచమైన తప్పు. మీరు పార్వతిని కన్నీళ్లతో క్షమించమని అడిగినా క్షమించరాని తప్పు. విన్నావా మస్తానరావు, నా తల్లి పతిత కాదని నీవు తోపుట్టివే చెప్పింది. అన్యాయంగా అపరింద వేసిన నిన్ను శిక్షించుకుంటా. నేను 20 సంవత్సరాలుగా మీతో కాపురం చేస్తున్నాను. దేనికి పార్వతి? మర్చిపోయాను, ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామని. 20 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలుగా కాపురం చేస్తున్న మనిషిని ఎవరో చవటొచ్చి ఒక్క మాట చెబితే నువ్వు శీలం లేని దానివని ఎలా అనగలిగారండి? తండ్రిని తల్లిని అయిన వాళ్లను వదులుకుని అత్తింటికొచ్చే ఆడదానికి భర్తేనండి ప్రాణం లాంటివాడు. ఎన్నడూ నా చిరునవ్వులో కల్మషం చూడలేదు, నా ప్రవర్తనలో మార్పు చూడలేదు. ఎలా అనగలిగారండి ఆ మాట? నాన్నగారు ఏదో ఆవేశంలో. ఓహో, కన్న కొడుకువి. అమ్మ ఆకలవుతోంది, అమ్మ అన్నం పెట్టుకుని కొంగు పట్టుకుని తిరిగిన వాడివి. అమ్మ గురించి ఒక్క మాట చెడుగా వినబడేసరికి అంతరోషం వచ్చిందే. ఈరోజు ఆవేశంలో పటం పగలగొట్టావు, రేపు నా గొంతు పిసికేస్తావు. అమ్మా, అది చాలా పవిత్రమైన పిలుపురా. ఆ పిలుపు పిలిచిన నోటితోనే అమ్మా
నువ్వు ఇలాంటి దాని వాణి ప్రశ్నిస్తే అభిమానం గల ఆడదైతే గుండె పగిలిచ్చేస్తుందిరా. నేను మొండిదాన్ని గనక, రాయి లాంటి ఆడదాన్ని గనక గుండె నిబ్బరం చేసుకుని బతికున్నాను. నన్ను క్షమించమ్మా, నా తరఫున నాన్నగారి తరఫున నేను క్షమాపణ వేడుకుంటున్నాను. మన్నించటం క్షమించుకోవటాలు కాదు ఇప్పుడు మీరు చేయవలసిన పని. ఆ రారాజును మన్నించమని అడిగి జ్యోతిని వెంటనే తీసుకురావాలి. లేకపోతే ఈ రోజు పార్వతి మీద ఏ నింద అయితే పడిందో ఆ నింద రేపు లోకం జ్యోతి మీద కూడా వేయొచ్చు. వాడు మిమ్మల్ని క్షమిస్తాడంటావా కళ్యాణి? క్షమించే ఔదార్యం ఉందని నా నమ్మకం. నేను వెళ్ళి మాట్లాడొస్తాను. శుభం జరిగే వేళ అన్ని అలాగే కలిసి వస్తాయి డీలరు. ఆ రవీంద్రను రారాజును ఒకేసారి పాతాళానికి తొక్కే పథకం ఒకటి దొరికింది. ఏమిటది? రవీంద్ర కూతురు జ్యోతి ఇప్పుడు రారాజు దగ్గర ఉంది. ఆ పిల్లను మనం పట్టుకోగలిగితే వాళ్ళ కథ విషాదాంతం, మన దోపిడీ సుఖాంతం. ఎవరమ్మా నువ్వు? అమ్మా పర్వాలేదే, అమ్మా అక్క చెల్లి అనే పదాలు ఉన్నాయని కూడా తెలుసే నీకు? మీరెవరో నాకు తెలియదు, ఎందుకు నిందిస్తున్నారు అంతకంటే తెలియదు. మిమ్మల్ని మీరు పరిచయం చేసుకుని నేను చేసిన నేరం ఏమిటో చెప్తే కదా మీకు నేను సమాధానం చెప్పగలిగేది. జ్యోతిని తీసుకొచ్చావు కదూ. ఓహో, సాయిభారమా? ఆమె మీకేమవుతుంది? నువ్వు వదిలిపెడితే రేపు సూర్యోదయానికి నాకు కోడలవుతుంది. నుదుట కళ్యాణ తిలకాన్ని దిద్దుకుని బుగ్గన సిరిబొట్టు పెట్టుకుని ముసిముసి నవ్వులతో పెళ్లి పందిట్లోకి రావాల్సిన పిల్లను కషాయతనంతో పొలిమేర దాటించి ఇక్కడికి తీసుకొచ్చావు. ఏమిటి జ్యోతి చేసిన నేరం? తాత్కాలికంగా నేను పొందిన ఉద్రేకం, ఆమె తండ్రి మీద నాకున్న పంతం నా చేత అపని చేయించాయి. ఆటవికులకు ఆదిదేవుడు అని కొందరు చెప్పుకుంటుంటే కాబోలనుకున్నాను. తుపాకీ గుళ్లకు ఎదురొడ్డి అన్యాయాలను ఛేదిస్తున్నామని వార్తల్లో చదివి అల్లూరు సీతారామరాజుకి వారసుడు అనుకున్నాను. పోలీసు వలయాల నుంచి తప్పించుకుపోతున్నామని విని సాహసవంతుడు అనుకున్నాను. కాని అనుకున్న దానికి భిన్నంగా ఇప్పుడు నీ నిజ స్వరూపాన్ని చూస్తున్నాను. న్యాయమూర్తి బిడ్డను తెచ్చానే కాని ఆమెను హింసించలేదే, నోటికొచ్చినట్టు దూషించలేదే. సీత లాంటి మహాపతివ్రతనే పరపురుషుడి దగ్గర కొంతకాలం గడిపి వచ్చినందుకు యుగ యుగాలుగా నిందిస్తున్న సమాజం మనది. అలాంటి పరిస్థితుల్లో జ్యోతిని తిరిగి ఇంటికి తీసుకువెళితే తాళి కట్టడానికి నా బిడ్డ ఒప్పుకుంటాడా? ఒప్పుకోకపోతే భగ్గులు దాని భవిష్యత్తు కాలిపోవడానికి కారణం ఎవరు? నువ్వు కాదు. కాని నువ్వింత క్షమించరా నేరం చేసినా దాన్ని ఒకే ఒక నిజం కాపాడుతుంది, ప్రజలందరినీ నమ్మిస్తుంది. అదేమిటో తెలుసా? జ్యోతి నీ చెల్లెలు, నీతో పాటు డాక్టర్ పార్వతమ్మ రక్తం పంచు పుట్టిన బిడ్డ. ఆషాఢ మేఘం గర్జనలు విని పులకించిపోయినట్టు నువ్వు చెప్పిన మాటలు విని నీళ్ళ పులకించిపోయానమ్మా. జ్యోతి, జ్యోతి నా చెల్లెల. అవును బాబు, తెలిసి చేసినా తెలియక చేసినా నేరం నేరమేగా. తన బిడ్డ బ్రతుకు బండలు కాకూడదని మీ తాతయ్య ఆడిన నాటకమే నిన్ను అనాథం చేసింది బాబు. చూడు, మీ తల్లిని క్షమించి. క్షమించడమా? నా తల్లిదండ్రులు ఎవరో తెలిసిన క్షణం నరికి పోగులు పెట్టాలనుకున్నాను. కానీ ఆ మహాతల్లి నా తల్లిని తెలిసిన మరుక్షణం నా ఆవేశం ఎంతో అనురాగంగా మారిపోయింది. అటువంటి తల్లిని నేను క్షమించినవా? జ్యోతిని కళ్యాణ మండపం దగ్గరికి తీసుకొచ్చి ఆ ఇంటి పెద్ద కొడుకుగా అబ్దుల్ని ఆహ్వానించి నా తల్లిదండ్రుల రుణం తెచ్చుకుంటా. జ్యోతిని ప్రయత్నిస్తాను.
అవతల డీలర్ వాళ్ళు ఎత్తుకుపోతున్నారా? ఏదో జరగకూడదు జరగబోతోంది అని అనుమానంగా ఉందిరా. నీ మొహం నీకు అన్ని అనుమానాలే. నా జ్యోతి, నా జ్యోతి, నా జ్యోతి,
జ్యోతి, అమ్మ జ్యోతి, ఒక తల్లి కడుపున పుట్టినా నిన్ను చెల్లమ్మ అని పిలిచే అవకాశాన్ని పోగొట్టుకున్నాను. ఒక తల్లి కడుపున పుట్టినా నీకు అనురాగాన్ని పంచివ్వలేకపోయాను. నీ చేత అన్నయ్య అని పిలిపించుకునే అదృష్టం నాకు లేదమ్మా. నీ అన్నయ్యనమ్మా. నిన్న అర్ధాయుస్సులోని అంతం చేసిన ఆ దుర్మార్గుల్ని ఈ కత్తితోనే ముక్కలు ముక్కలుగా నరికి అడవి మృగాలకు ఆహారంగా పెడతాను. కని పారేశారన్న కక్షతో తోడబుట్టిన దాని ప్రాణాలు బలి తీసుకున్న నీ ముఖం చూడాలని పైన వాళ్ళందరం వచ్చాం. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. మేము తప్పు చేశాము, మమ్మల్ని క్షమించు అని అడగవలసిన సమయంలో నువ్వు క్షమించలేని తప్పు చేసి నేరస్తుడివయ్యా. నీ పెద్ద కొడుకు వీడు అని ఒక హంతకుడిని చూపించాల్సిన కర్మ ఈ కన్న తల్లికి ఎంతో కల్పించావురా. ఆ ఒక్క పిలుపు పిలిచే భాగ్యం కలిగించలేదనే కదరా ఇంత రాక్షసత్వానికి ఒడికట్టావు. పసితనంలో నీ ఆకలి తీర్చారు, ప్రాణం పోయే పరిస్థితిలో నీకు పునర్జన్మనిచ్చారు. పోలీసులు చంపుతారని తెలిసి చట్ట విరుద్ధమైన నిన్ను కాపాడటానికి వచ్చాను. అవన్నీ మర్చిపోయి పెళ్లి కూతురైన పిల్లను పొట్టనలా పెట్టుకున్నావురా. అమ్మా, అమ్మ అనే పిలుచుకునే భాగ్యం కోసమే ఇన్నాళ్ళు ఎదురు చూశానమ్మా. అమ్మ ఉందని తెలిసి ఆనందం పట్టలేదు నేను. తోడబుట్టిన దాన్ని ఎందుకు చంపుకుంటానమ్మా? చెల్లెల్ని తీసుకొచ్చి కళ్యాణ మండపం నిలబడి పెద్ద కొడుకులా పెత్తనం చలాయించాలనుకున్న సమయంలో ఆ దుర్మార్గుడు మస్తాన్రావు జ్యోతిని చంపేశాడమ్మా. నిజంగా చెల్లెలు నేను చంపలేదమ్మా, నీ మాతృత్వం మీద ఒట్టు. నన్ను అరెస్ట్ చేయడానికి వేలు ఒక్క క్షణం ఆలస్యంగా వచ్చుంటే ఆ మస్తాన్రావు గారు చుట్టూ పట్టుకుని ఇడ్చుకొచ్చి నీ పాదాల దగ్గర పడేసి నిజాన్ని నిరూపించేవాడమ్మా. నిజమనేది మీ తల్లి కొడుకులు ఇద్దరు పరిష్కరించుకునేది కాదు బాబు, న్యాయస్థానం ఒప్పుకోవాలి. నువ్వు చెప్పిందే నిజమైతే న్యాయాన్ని తల్లకిందులు చేసేనా సరే నిన్ను బయటికి తెచ్చి అన్నయ్య అని పిలుస్తాను. అన్నయ్యని తెలిసిన మరుక్షణమే మనసు మార్చుకున్నావా కృష్ణమూర్తి? నేను ఆత్మీయతకు లొంగలేదు వేణు, ఆత్మసాక్షికి లొంగిపోయా. అంటే జ్యోతిని రారా చంపలేదనే నిర్ణయానికి వచ్చావా? అది నిర్ణయం కాదు ఇన్స్పెక్టర్, నిజం. షడప్. ఈ రోజు కన్నవాళ్ళు కదా నాలుగు కళ్ళబుల్లి కబుర్లు చెప్పి వాళ్ళని నమ్మించి నిజాన్ని నిప్పుల్లో వేసి అబద్ధంతో వాళ్ళ ఆప్యాయతను పొందాలని చూస్తున్నావా? ఆప్యాయత శిక్ష తప్పించుకుంటే రాదు ఇన్స్పెక్టర్. నా వాళ్ల కళ్ళల్లో అరక్షణం కనిపించిన ఆర్తిత చారు నాకు ఈ జన్మకి. అంకల్, మీ ఇంటి జ్యోతిగా మీ జ్యోతిని పెంచుకున్నారు. శరీరంలో ఊపిరిలాగా ఇన్నాళ్ళు మీ వెన్నంటి ఉండి మీకు చిరునవ్వునిచ్చి వాత్సల్యాన్ని పెంచిన జ్యోతిని చంపిన రాక్షసుడు వాడు. అతను రాక్షసుడు కాదు బాబు, రారాజు. ఆ చేతికి ఆదరణే గాని హత్య చేయటం చేత కాదని నాకు ఇప్పుడే అర్థమైంది. అతను జ్యోతిని చంపడం నేను కళ్ళారా చూశాను. కంటి కనిపించేవన్నీ వాస్తవం కాదు బాబు. ఒక్కొక్కప్పుడు చెలించే ఈ కళ్ళకు ఎండమావులు కూడా మంచినీటి సరస్సులానే కనిపిస్తూ ఉంటాయి. అంటే మీరు మీరు కూడా వాణ్ణి సమర్థిస్తున్నారా? కన్న కొడుకుని తెలిసేసరికి హంతకుడు కూడా మీకు పసిపెట్లా కనిపిస్తున్నాడు. నిర్దోషిని మీ మనసు ఒప్పేసుకుంటుందా? దోషిని నిర్దోషిని ఒప్పేసుకునే మనస్తత్వం కాదు బాబు నాది. నేరస్తుల్ని కాపాడే వంశమూ కాదు నాది. ధర్మానికి ప్రతిరూపమైన భర్త, న్యాయానికి మూలస్తంభం లాంటి కొడుకు ఉన్న నేను అన్యాయంగా కొడుకునైనా సరే కాపాడాలని చూడను. లేదు, చూస్తున్నాను.
మీ అందరికీ అభిమానం అనే పిచ్చి పట్టింది. ఆ పిచ్చిలోనే కన్న కూతురు చచ్చిపోయిందనే నిజాన్ని చేదు మాత్రలాగా మింగేసి అతన్ని కాపాడాలని ప్రయత్నిస్తున్నారు. కన్న కొడుకు కాబట్టి మీరు ఆ గరళాన్ని మింగేయచ్చు, కానీ నా దృష్టిలో వాడు నేను ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించిన జ్యోతిని చంపిన నలరూప రాక్షసుడు హంతకుడు. హంతకుడు హంతకుడు అని గొంతు తించుకో ఇన్స్పెక్టర్. చెయ్యని నేరానికి మసి పూసి మారేడికాయ చేసే బుద్ధి మీ కాకి బట్టలు, నాది కాదు. చనిపోయిన జ్యోతి కుటుంబ సభ్యులైనా వెనుకున్నారు కదా అని విర్రవేగుతున్నావేమో. నువ్వు నేరస్తులు నిరూపించి బురికంబ ఎక్కించకపోతే నేను రాజీనామా చేస్తాను. వేణు, మా అన్నయ్య నిర్దోషం నిరూపించి బయటికి తీసుకురాకపోతే నేను లాయర్ వృత్తిని వదిలేస్తాను. ఓకే, అది చూస్తాను. ఇది అందరి జీవితాల్లో ఉన్నదేనమ్మా, ఏమీ జరగలేదనుకోవడం తప్ప మనం చేయగలిగింది ఏమని చెప్పు. రేపు నేను అర్ధాంతరంగా చనిపోతే ఏమీ జరగలేదని నువ్వు అనుకుని సరిపెట్టుకోగలవా? అమ్మా, అంత మాట అనకమ్మా. సోదరి కుశలమ్మ, తోడ పుట్టిన ఎంగిత జ్ఞానం లేకుండా రక్త సంబంధాన్ని కూడా మర్చిపోయి క్షేమ సమాచారాలు అడగటానికి నీకు సిగ్గు లేదు? సిగ్గెందుకు సోదరి? దేవకిని చెరబెట్టినప్పుడు కంసుడు సిగ్గుపడ్డాడా? రోషనార ప్రాణం తీసేటప్పుడు ఔరంగజేబు అభిమానం చూపించాడా? ఇది తరతరాల చరిత్ర, నడుస్తున్న చరిత్ర, నడవబోయే చరిత్ర. నాకు నా ప్రాణం కంటే నీ ప్రాణం ఎక్కువ కాదుగా. అయితే ఇప్పుడు మమ్మల్ని కూడా చంపి నువ్వు కొత్త చరిత్ర సృష్టిస్తావా? చంపడం నా హాబీ కాదు, ఆపద్ధర్మం కోసం ఒక హత్య చేశాను, అందులోంచి బయటపడడానికి ఈ నాటకం మొదలెడుతున్నాను. నువ్వు కిరాతకుడివి కాదు, మహాకవిని. వ్యాసుడు, వాల్మీకి, కాళిదాసు, నన్నయ్య ఎవ్వరికీ చేతగాని నాటకాన్ని నేను రాస్తున్నాను. రేపు ఉదయం కోర్టులో తెర తీసేసరికి జడ్జి పాత్రలో తండ్రి, ముద్దాయి పాత్రలో కొడుకుని చెప్పుకోలేని పెద్ద కొడుకు, తన కన్న కూతుర్ని కన్న కొడుకే హత్య చేశాడని శవ పరీక్ష చేసి సాక్ష్యం చెప్పడానికి వచ్చే డాక్టర్ అమ్మ పాత్రలో తల్లి, అన్నను రక్షించుకోవాలన్న తాపత్రయంతో డిఫెన్స్ లాయర్ పాత్రలో చిన్న కొడుకు, ముద్దాయిని హత్య చేస్తుండగా పట్టుకుని చట్టం తరపున సాక్ష్యం చెప్పడానికి వచ్చే ఇన్స్పెక్టర్ పాత్రలో బావగారు. ఓహో, అద్భుత రసమయమైన ఈ నాటకాన్ని నడిపించడానికి సూత్రధారి పాత్రలో నేను. నేను చెప్పినట్టు చెప్పండి. అక్కర్లేదు, దేవుని మీద ప్రమాణం చేసి నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. చాలా. నీ పేరు? రారాజు. ఏ రాజ్యానికి? అభిమానానికి, నమ్మిన సిద్ధాంతాలకి. నీ తండ్రి గారు ఏం చేస్తుంటారు? ఎందుకు అవసరం ఉంది? ఏమిటా అవసరం?
అబ్జెక్షన్ మిస్టర్ జస్టిస్. ముద్దాయి హత్య చేశాడా లేదా అన్నది ప్రధానంగానే అతని తల్లిదండ్రుల గురించి అప్రస్తుతమని మనవి చేస్తున్నాను. మిస్టర్ జస్టిస్, ఒక మనిషి హంతకుడుగా మారడానికి అతను పెరిగిన వాతావరణం, అతని వారసత్వం కూడా అప్పుడప్పుడు కారణాలవుతూ ఉంటాయి. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. చెప్పండి, మీ తండ్రి గారు ఏం చేస్తూ ఉంటారు? వంశ పారంపర్యంగా చూస్తే మాది హత్యలు చేసే వంశం కాదు, న్యాయమూర్తుల వంశం. కేసు విషయానికి రండి. మిస్టర్ రారాజు, నువ్వే ఈ హత్య చేసావు అనడానికి మా దగ్గర చాలా ఆధారాలున్నాయి. గౌరవనీయులైన న్యాయమూర్తి గారు నీకు అనుకూలంగా తీర్పు ఇవ్వకపోతే జ్యోతిని దక్కకుండా చేస్తానని నీ స్వహస్తాలతో నువ్వు రాసిన ఉత్తరం కోర్టు వారి ముందుంది. హతురాలను చంపడానికి ఉపయోగించిన కత్తి మీద నీ వేలి ముద్రలున్నాయి. అంతేకాకుండా నువ్వు హత్య చేస్తుండగా ప్రత్యక్షంగా చూసిన సాక్షులు కూడా ఉన్నారు. సాక్ష్యానికి ఏముందిలేండి, నేను అంటాను మీరు చంపుతుండగా ఈ కళ్ళతో చూశానని. మీరు ఒప్పుకుంటారా? ఆర్డర్ ఆర్డర్. ప్రాసిక్యూషన్ సాక్షుల్ని పిలిచి విచారించండి. ప్రాసిక్యూషన్ తరఫున ప్రథమ సాక్షిగా ప్రముఖ కాంట్రాక్టర్, అహింసావాది అయిన మస్తాన్రావు గారిని రేపు ఉదయం కోర్టులో ప్రవేశపెట్టడానికి అనుమతి ఇవ్వవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. కేసు ఒత్తిడికి తట్టుకోలేక ద్విపాత్ర అభినయం చేస్తున్నా. రారాజు జ్యోతిని హత్య చేస్తుండగా కళ్ళారా చూసిన సాక్షిగా కోర్టులోకి వెళుతున్నా. మస్తాన్రావు గారు, మీకు ఆయన తెలుసా? ఇతనా? ఇతను తెలియపోవడం ఏంటి సార్? నన్ను అల్లరపాలు చేసి నా భూములన్నీ ఆక్రమించుకున్న మనిషి ఇతను. ఎందుకైనా మంచిది ఇతనితో రాజీ పడదామని జనవరి 26వ తారీఖున చీపురుపల్లి అడవులకు వెళ్ళాను. అప్పుడు అతని చేత్తో కత్తి పట్టుకుని జ్యోతిని తరుముకుంటూ రావటం చూశాను. అంతేకాదు, మీ నాన్న నాకు అనుకూలంగా తీర్పు ఇవ్వలేదు, అందుకనే నిన్ను శవంగా చేసి అతనికి కానుగా పంపించి నా పగ చల్లార్చుకుంటాను అని అనటం కూడా విన్నాను. దట్స్ ఆల్ మిస్టర్ జస్టిస్. క్రాస్ ఎగ్జామినేషన్. యూసీ మిస్టర్ మస్తాన్రావు, ముద్దాయి హత్య చేస్తున్నప్పుడు మీరు కళ్ళారా చూశారా? చూశాననే కదండి ఇందాక చెప్పింది. ఓహో, ఏ చేత్తో పడిచాడు? ఎడం చేత్తోనా? కాదు, కుడి చేత్తు. ఓ, హతురాలు పరుగు తీస్తుంటే వెనక నుండి వచ్చి కుడి చేత్తో పడిచాడన్నమాట. కాదు కాదు కాదు, వెనక నుంచి వచ్చి ఎడం చేత్తో జుట్టు పట్టుకుని తన వైపుకు తిప్పుకుని కుడి చేత్తో పొట్టలో పొడిచాడు. ఓహో, ఎడం చేత్తో జుట్టు పట్టుకోవటం, కుడి చేత్తో కత్తి పట్టుకోవటం, తన వైపుకు తిప్పుకుని పొట్టలో పడవటం మీరు చూశారు. ఇన్ని చూసిన మీరు ఆమెను రక్షించాలని? చెప్పండి మస్తాన్రావు గారు. హంతకుడు నరరూప రాక్షసుడు, పైగా అతనికి నాకు కోర్టు గొడవలున్నాయి. ఆ సమయంలో నేను అడ్డుపడితే నన్ను కూడా ఎక్కడ పొడుస్తాడనున్న భయంతో నేను అడ్డుపడ్డా. చూస్తూ నిలబడిపోయారన్నమాట. అంటే తెల్లబోయి నిలబడ్డారన్నమాట. అవును. అయితే హత్య జరుగుతున్న సమయంలోనే రారాజును అరెస్ట్ చేసినట్టు చెప్పిన ఎస్ఐ గారు ఆ సమయంలో మీరు అక్కడ లేరని చెప్పారు. నోట్ దిస్ మిస్టర్ జస్టిస్. వద్దండి వద్దు. ఆ సమయంలో నేను భయంతో పారిపోయాను. నేను పారిపోయిన తర్వాత ఎస్ఐ గారు వచ్చి ఉంటారు. అంటే తెల్లబోయిన మీరు పారిపోయారో నిలబడ్డారో కూడా మీకు సరిగా గుర్తులేదన్నమాట. మీ ప్రశ్నలు వింటుంటే నేనెవరినో కూడా నాకే తెలియటం లేదు. మిస్టర్ జస్టిస్, ఈ కేసులో ప్రధాన పాత్ర వహించేది కుమారు జ్యోతి శవ పరీక్ష చేసిన డాక్టర్ ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్. ఏ కత్తి మీద రారాజు వేలుముద్రలున్నాయో ఆ కత్తి మూలంగానే జ్యోతి మరణించింది అని రాసిన పోస్ట్ మార్టం రిపోర్ట్ కోర్టు వారికి అందిందా? ఐ ఆమ్ రెడీ టు సబ్మిట్ ఇట్ మిస్టర్ జస్టిస్. ప్రొసీడ్. మీకు అభ్యంతరం లేకపోతే ఒకసారి ఆ రిపోర్ట్ ను కోర్టు వారికి చదివి వినిపిస్తారా? షో. రిపోర్ట్ ఫైల్లో లేదు సార్. వాట్ నాన్సెన్స్ సార్. ఎస్ మిస్టర్ జస్టిస్, రిపోర్ట్ ఈ ఫైల్ పట్టుకుని బయలుదేరాను, కానీ ఇందులో కనిపించడం లేదు. హై స్కూల్ స్టూడెంట్ పుస్తకాలు మర్చిపోయానంటే ఏమిటా సమాధానం? ఇది కోర్టు అని తెలుసుకో. గెట్ దట్ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇమీడియట్లీ. కోర్ట్ ఈస్ అడ్జర్న్. అమ్మా, కోర్టులో పోస్ట్ మార్టం రిపోర్ట్ నేనే దొంగిలించానమ్మా. అన్నయ్యను రక్షించడానికి మిగిలిన ఒకే ఒక ఆధారం అమ్మా అది, అందుకే దొంగిలించాను. ఏ పాపము ఎరగని ఒక అన్నకి తమ్ముడుగా అడుగుతున్నానమ్మా. రేపు నువ్వు కోర్టులో ఆ కత్తి వల్ల జ్యోతి మరణించలేదని రిపోర్ట్ రాసివమ్మా. అవునమ్మా, వాడన్నది నిజమే. ఒకప్పుడు నేను ఆయన అబద్ధం, బ్రతుకున్న నీ కొడుకు నువ్వు చనిపోయిన వాడి కింద లెక్క కట్టింది. ఇప్పుడు నువ్వు చెప్పబోయే అబద్ధం చనిపోతున్న వాడిని బ్రతికిస్తుంది. మా కోసమైన ఈ అబద్ధం చెప్పాలమ్మా. పోయిన కూతురు ఎలాగ పోయింది,
ఉన్న కొడుకునన్నా కాపాడుకుందాం. కొంపలు మునిగేట్టున్నాయి. పార్వతమ్మ తన కొడుకుని కాపాడుకోవాలని ఆ రిపోర్టును తారుమారు చేసి ఆ కత్తి మూలంగా జ్యోతి చనిపోలేదని చెప్తుందేమో. చెప్పనే, మనకేం భయం? అప్పుడు రారాజు తనకు పెళ్లి కాకముందే పుట్టిన కొడుకని, అందుకే ఆ రిపోర్టు గల్లం చేసిందని నేను కోర్టులో అలర్ట్ చేస్తాను. భగవంతుడి మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతాను. చెప్పండి అమ్మా. అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. కుమారి జ్యోతి మృతదేహాన్ని శవ పరీక్ష చేసింది మీరేనా? అవును. ఏ కత్తి మీద రారాజు వేలుముద్రలున్నాయో ఆ కత్తి మూలంగానే జ్యోతి మరణించిందా, లేక వేరే ఆయుధం వల్ల మరణించిందా? వేరే ఆయుధం వల్ల మరణించిందా? కాదు, ఆ కత్తి మూలంగానే జ్యోతి మరణించింది. న్యాయమూర్తి గారా? న్యాయమూర్తిగా నేను ఇక్కడికి రాలేదు బాబు. న్యాయస్థానంలో నాది న్యాయమూర్తుల వంశమని చెప్పావే గాని నా వంక వేలెత్తి చూపలేదు. ఆనాటి రారాజులో అభిమానాన్ని ఈనాడు నీలో చూశాను. అందుకే కొడుకుగా నిన్ను చూసుకుని వెళదామని వచ్చాను. న్యాయపీఠం దగ్గర ఒప్పుకోలేని నిజాన్ని చట్టం నాలుగు గోడల మధ్య ఒప్పుకోవడానికి వచ్చారా? అవును బాబు. ఒక్కసారి నాన్నని నీ చేత పిలిపించుకుని తృప్తి పడతాను. వీలు పడదు న్యాయమూర్తిగా. ముద్దాయి చెప్పుకునేది ఏమైనా ఉంటే కోర్టు వారికి చెప్పుకోవచ్చు. చెప్పుకోవడం దేనికి? అరణ్యరోధనగా మిగిలిపోవడానిక? అడవిలో పుట్టినందుకు మమ్మల్ని అనాగరికులు అని నాగరిక ప్రపంచం దూరం చేసింది. ఇదేమిటి అని అడిగినందుకు నన్ను విప్లవకారుడన్నారు, కనిపిస్తే కాల్చేయమని ఆజ్ఞాపించారు. చివరికి హంతకుడిని ముద్ర వేసి ముద్దాయిగా ఈ బోన్లో నిలబెట్టారు. ఇదంతా మీకు తెలియదా న్యాయమూర్తి గారు? నేను నిర్దోషునని మీ మనసు నమ్మమంటున్నా, మీ వృత్తి నమ్మకు అని హెచ్చరిస్తోంది. అవునా? నేరం చేసిన పెద్ద మనుషులు నిర్దోషులుగా చలామణి అవుతున్న ఈ దౌర్భాగ్య సమాజంలో, ఈ న్యాయస్థానంలో నాకు న్యాయం జరగదు. ప్రభుత్వం గిరిజనులకు, అట్టడుగు వర్గాల వారికి సాయం చేసే ఉద్దేశంతో వాళ్ళ జీవన స్థాయిని పెంచడం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతోంది, కానీ అది వాళ్ళకి చేరుతుందా? పలుకుబడగల పెద్ద మనుషులు, కాంట్రాక్టర్లు దోచుకుంటున్నారు. నేక్షరాస్తులై తిరుగుబాటు తత్వం లేని గిరిజనులు బ్రిటిష్ కాలంలో భారతీయుల బానిస బ్రతుకు బతుకుతున్నారే తప్ప స్వజాతీయులైన మన దేశ నాయకులే వాళ్ళను మోసం చేస్తున్నారని గ్రహించలేకపోతున్నారు. అలాంటి నాయకుల నుంచి అమాయకులైన గిరిజనులను కాపాడాలని నేను ప్రయత్నించాను. ఆ స్వార్థ పరులు ఆటలు సాగనివ్వడం లేదని, వాళ్ళకి ప్రతిబంధంగా తయారైనని నా మీద కట్టుకట్టారు. చట్టానికి కళ్ళు లేవని, న్యాయస్థానానికి విచక్షణ లేదని, అవి రెండు తమ చేతుల్లోనే ఆటబొమ్మలా ఉన్నాయని మన మస్తాన్ లాంటి వాళ్ళు తలారీలను, సంఘ విద్రోహ శక్తులను అడ్డం పెట్టుకుని అమాయకులైన గిరిజనులను దోచుకుంటున్నారు. గిరిజనులు శాపగ్రస్తులు కారని, వాళ్ళకి సమాజంలో సముచితమైన స్థానం కావాలని పోరాడినందుకు ఈ పెద్ద మనుషులకు శత్రువునయ్యాను. అందుకే వాళ్ళ పలుకుబడి ఉపయోగించి నేను సంఘ విద్రోహ శక్తిగా, తిరుగుబాటు చేసిన మనిషిగా ప్రజల్ని, చట్టాన్ని, ఈ న్యాయస్థానాన్ని నమ్మించారు. నాగరికతనే ముసుగు వేసుకుని రాక్షసంగా ప్రవర్తిస్తున్న అనాగరికుల రాజ్యం ఇది, దోపిడీ దొంగల రాజ్యం ఇది. అందుకే ఆ రాక్షసుల మీద కత్తి దూశాను. అదే నేరం అయితే మానవత్వం అనే నిఘంటువులు అలా నిర్వచించి ఉంటే నాకు ఉరిశిక్ష విధించండి, సిద్ధంగా ఉన్నాను. అమాయకులైన గిరిజనులకు బుద్ధి జ్ఞానం నేర్పడం నేరమని ఇక్కడ న్యాయ గ్రంథాల్లో రాసి ఉంటే ఉరిశిక్ష విధించండి, తల ఉంచుతాను. క్రూర మృగాల కంటే భయంకరమైన వ్యక్తుల్ని వధించడమే నేరమని మీ చట్టం ఘోషిస్తే ఉరిశిక్ష విధించండి, శిరస వహిస్తాను. మిస్టర్ జస్టిస్ న్యాయాన్ని కప్పిపుచ్చడం కోసం ముద్దాయి ఉద్రేకంతో, ఉత్తేజంతో ఉపన్యాసాలు ఇస్తున్నాడు. నాలుగు మాటలు చెప్పి న్యాయాన్ని కప్పివేయాలని చూస్తున్నాడు. కాదు, అబద్ధం చెప్తున్నది నేను కాదు. అధర్మం కోసం డబ్బు తీసుకుని వాదిస్తున్న నువ్వు, నిన్ను ఆటబొమ్మలు ఆడిస్తున్న ఆ దుర్మార్గుడు. కన్న కొడుకుని తెలిసి ఒక చిన్న అబద్ధం ఆడితే తన కొడుకు ఉరికమ్మం దిగి వస్తాడని తెలిసి కూడా నిజాన్ని నిర్భయంగా చెప్పిన డాక్టర్ పార్వతమ్మ నా కన్న తల్లి. ఆ తల్లి బిడ్డనైనా నేను అబద్ధం చెప్తానా? హంతకుడు ఎవరో తెలిసి తన కొడుకుని ముద్దాయిగా నిలబెట్టి నిర్దోషిని దోషిగా నిరూపిస్తుంటే ఒక చిన్న సంతకంతో నాకు పునర్జన్మను ఇవ్వగలిగి కూడా
న్యాయాన్ని గౌరవించి తల ఉంచిన ఆ న్యాయమూర్తి నా కన్న తండ్రి. అటువంటి వంశంలో పుట్టిన నేను అసత్యాలు చెప్తానా? నేను సృష్టిస్తున్న అబద్ధ సాక్ష్యాలను ఎదిరించడం కోసం ముందుని ముళ్ళుతోనే తీయాలని వ్యర్థ ప్రయత్నం చేసిన డిఫెన్స్ లాయర్ నా చిన్న తమ్ముడు. చనిపోయిన చోటి నా చెల్లెలను తెలియక తనకు కాబోయే భార్యను నేను హత్య చేశానని నమ్మి పంతం పట్టు కూర్చున్న ఆ కాకి బట్ల మనిషి నా బావగారు. వాళ్ల పరువు మర్యాదలను మంట గడపడం ఇష్టం లేక నా జన్మ రహిస్తానని చెప్పి వాళ్ళ ఆత్మలు మా నాన్న నాశనం చేయలేక ఏ శిక్షకైనా సిద్ధపడ్డాను. నిజం ఈ న్యాయస్థానానికి తెలిసిపోయాక ఇక తలవంచను. జ్యోతి హత్యకు ప్రత్యక్ష సాక్షులైన రాణిని కళ్యాణ గారిని తన దగ్గరే బంధించి ఇక్కడ జరుగుతున్న ఈ నాటకానికి సూత్రధారి అయిన నీతుడి చేత ఇప్పుడు నిజానికి ఎక్కిస్తాను. సజీవంగా ఉంటే మిమ్మల్ని తీసుకెళ్లి కోర్టులో అప్పచెప్తానంటున్నాడు రారాజు. అందుకే దేవకలాగా వదిలిపెట్టలేకపోతున్నా, రోషనర్ లాగా చంపవలసి వస్తుంది. చంపి నువ్వు పాతి పెడితే కోర్టులో నిజాన్ని నేను బయట పెడతాను. అప్పుడు అల్లుడన్న కనికరం కూడా లేకుండా నిన్ను కూడా చంపి పొగులు పెడతాను. అమాయకుల్ని న్యాయస్థానానికి ఈడ్చుకెళ్ళటం కాదురా. నిజమైన ధర్మాన్ని అసలైన న్యాయాన్ని కాపాడాలంటే ఒక పోలీస్ ఆఫీసర్ గా కాకుండా నా కన్న బిడ్డగా మీ మావయ్య మీద ప్రతీకారం తీర్చుకో. ఇన్స్పెక్టర్ మస్తాన్రావును అరెస్ట్ చేయండి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ మిస్టర్ రారాజ్, మిమ్మల్ని అపార్థం చేసుకుని నిజమైన దోషిని బట్టి చట్టానికి అప్పగించినందుకు చాలా థ్యాంక్స్. బాబు